చూస్తున్న అందరికీ ధన్యవాదాలండి. అలాగే పితామహ బ్రహ్మర్షి భత్రిజీ గారికి, బ్రహ్మర్షి ప్రేమనాథ్ సార్ గారికి, గ్రాండ్ మాస్టర్ సేతు బాలకృష్ణ గారికి, ఎందుకంటే వీళ్ళు నా పేరెంట్స్ లాంటి వాళ్ళు, స్పిరిచువల్ పేరెంట్స్. అలాగే స్వర్ణలత మేడం, రాఘవేంద్ర సార్, ఇన్స్పిరేషన్ రాఘవేంద్ర సార్, రామాచారి గారు, ఇంకా నాతో పాటు ఈ ప్రాక్టికల్స్ చేయటానికి బాగా సహకరించినటువంటి శ్రీకాంత్ సారు, రంజిత్ మాస్టర్, అలాగే ఈ క్లాస్కి వచ్చిన వారందరికీ ధన్యవాదాలండి. ఈ ప్రాక్టికల్స్ చేసేటప్పుడు ఇంకా రామారావు గారు, తర్వాత ఖమ్మం భాస్కర్ గారు కూడా బాగా సహకరించారు. అయితే నేను 2010 అక్టోబర్ 22 ధ్యానంలోకి వచ్చిన తర్వాత నాకు ఒక 2 మంత్స్ లోపలే ధ్యానంలో ఒక బంపర్ ఆఫర్ దొరికింది. ఏంటంటే అది ఎంతమందికి వస్తుందో నాకు తెలియదు, నాకు అమరావతి ధ్యాన మహాచక్రంలో పిరమిడ్ మేకింగ్ వర్క్షాప్ కండక్ట్ చేసే అవకాశం దొరికింది. ఆ అవకాశం ఇచ్చిన బాలకృష్ణ గారికి ధన్యవాదాలు. అది ఎలా జరిగిందంటే, అది ఒక చిన్న సంఘటన చెప్తాను. యాక్చువల్గా నన్ను రాము గారు, ఎంఎల్ రామ్ గారు ధ్యానంలోకి రావటానికి కారకులైన ఆయన, మేము కలిసి అక్కడికి వచ్చామన్నమాట. ఈ సేతు విజ్ఞానం క్లాస్కి అటెండ్ అవ్వాలనేది బాగా కోరిక నాకు. ఎట్ ద సేమ్ టైము పిరమిడ్ మేకింగ్ వర్క్షాప్ అంటే బాగా ఇంట్రెస్ట్, నేను మ్యాథమెటిక్స్ చదవటం వల్ల. సరే, మేము అక్కడ రాగానే ఒక బోర్డు చూసాం, పిరమిడ్ మేకింగ్ వర్క్షాప్ అనే బోర్డు. ఆ తర్వాత నాకు అప్పుడు దాకా ఎవరు తెలియదు, తను అంటే అంతకు ముందే శ్రీశైలం ధ్యాన మహాచక్రానికి వెళ్ళి, అదేమి ధ్యాన యజ్ఞానికి వెళ్ళి వచ్చి ఉన్నారు, అందుకని అతనికి అందరూ పరిచయం. సరే, ఆ క్లాసు మేము ఓకే రేపు, ఆయన అన్నారు చూడంగానే, మీ ఫేవరెట్ క్లాస్ వచ్చేసింది సార్, ఇక్కడ ఉన్నది, రేపు మీరు జాయిన్ అవ్వచ్చు అని. సరే అలా అనుకుంటా ఉన్నాం, మేము మాట్లాడుకుంటే దాని ముందు నుంచి మాట్లాడుకుంటాం ఇవన్నీ. సరే కానీ బాలకృష్ణ గారిని ఒకసారి పరిచయం చేయరా నాకంటే, అయ్యో సార్ బాలకృష్ణ గారు వీరేనే నా ముందు ఉన్నారు సార్, అంటే నేను కూడా ఎప్పుడు చూడలేదు అప్పుడు ఆ సార్ని పరిచయం చేయటం. ఆ తర్వాత ఆ పిరమిడ్ మేకింగ్ వర్క్షాప్ ఫస్ట్ క్లాస్ విని మేము ఇద్దరం బయటకు వెళ్ళి, ఎవరు నేను బయటకు వెళ్ళిపోయి రాముగారు మేము మాట్లాడుకుంటే, ఎందుకో సార్ నాకు ఈ క్లాస్ చెప్పాలనిపిస్తుంది అని అంటే, సార్ అన్నారు, అబ్బా సార్ మీ మొహమాటంతో చచ్చిపోతున్నాను, అడగొద్దా మరి అక్కడే అని అన్నా. సరే అని ఇద్దరం రిటర్న్ అయ్యి వస్తున్నాం, సరేరా నేను అడుగుతాను సార్ని అని. అంటే అప్పుడు ఆయనకు చాలా మంది తెలుసు కాబట్టి మధ్యలో వేరే వాళ్ళు మాట్లాడుతుంటే, ఎస్ ఇది ఈయన అంత కరెక్టే కదా అని చెప్పేసి నేనే వచ్చాను, సార్ క్లాస్ చెప్తున్నారు పిరమిడ్ మేకింగ్ వర్క్షాప్, ఆ పక్కనే కౌన్సిలింగ్స్ జరుగుతున్నాయి, నేను వచ్చి సార్ ఒక నిమిషం అన్నా, ఏంటంటే ఈ క్లాస్ నేను చెప్తాను సార్, సార్ చెప్తావా, సరే కూర్చో ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ చెప్దుగాని అన్నారు. నెక్స్ట్ థర్డ్ బ్యాచ్కి నాకు ఛాన్స్ ఇచ్చారు, సార్ పక్కంటే కూర్చుని మొత్తం విన్నారు. అంతా అయిపోయిన తర్వాత చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఓకే శ్రీధర్ ప్రొసీడ్ అని అన్నారు. అలాగా నాకు ఆ చెప్పేటప్పుడు సార్ గైడెన్స్, ఆ తర్వాత సార్ నాకు ఒక 6 పుస్తకాలు ఆ ధ్యాన మహాచక్రంలో సజెస్ట్ చేశారు, నక్షత్రమిత్రులు, వజ్రచ్ఛేదిక, పూర్ణాత్మ, ఇంకొక 3 పుస్తకాలు సజెస్ట్ చేసినప్పుడు నాకు పూర్ణాత్మ తప్ప మిగతా అన్ని దొరికినాయి, అంటే థాట్ పవరు, మైండ్ పవరు ఇవి సజెస్ట్ చేసినప్పుడు, తర్వాత కాంతి ద్వారా ఒకటి. సో నేను ఈ బుక్ని 2000 పిరమిడ్ వ్యాలీలో తీసుకున్నాను. అది తీసుకున్న తర్వాత చాలా రోజులు దాన్ని చదివి చదవకుండా అలాగ ఉంచేసిన. ఒక రోజు సార్కి ఫోన్ చేసి, సార్ నేను నా పర్పస్ తెలుసుకోవాలనుకుంటున్నాను ఎలాగో అని అడిగా, లైఫ్ పర్పస్. అయితే బాలకృష్ణ సార్ మనందరం తెలుసు కదా, వెంటనే క్వశ్చన్ వేశారు, ఏ ఇప్పుడు నువ్వు గడుపుతున్న జీవితం పట్ల ఇంకా ఆనందంగా లేదా అని అడిగారు. అదేంటి సార్ అట్లాగే లేదు, అట్లానే కాదు, అసలు ఏంటి నా పర్పస్ తెలుసుకుందామనుకుంటున్నాను అని అంటే, నువ్వు ఏ పని చేస్తే నీకు ఆనందం బాగా అనిపిస్తుందో అదే నీ పర్పస్, నీకు ఏం చేస్తుంటే అనిపిస్తుంది అని అంటే క్లాస్ చెప్తే బాగా అనిపిస్తుంది, మరి వర్క్షాప్ ఎప్పుడు కండక్ట్ చేస్తావని సార్ పద్దాక నన్ను బాగా ఎంకరేజ్ చేస్తూ ఉండే. అట్లాగా నక్షత్రమిత్రులు చేద్దామా అని అనుకున్నప్పుడు కూడా నేను దానికి ఎందుకునో టెస్టింగ్ అన్నిటికీ వెళ్ళాను, కానీ వర్క్షాప్ కండక్ట్ చేసేటప్పుడు క్లాస్ చెప్పడానికి మాత్రం వెళ్ళటం కుదరలేదు. ఆ తర్వాత రామారావు గారు ఏం చేశారంటే, వాళ్ళ ఊర్లో అది ఒక 22 డేస్ పెట్టానని చెప్పారు.
ఆ ఇన్స్పిరేషన్ తీసుకుని మంచిర్యాలలో మేము 22 డేస్ ఫస్ట్ డైలీ ఒక చాప్టర్ చొప్పున నక్షత్ర మిత్రుల క్లాస్ కండక్ట్ చేస్తాం. అది అయిపోయిన తర్వాత ఇంకా అందరూ సార్ అది బాగా ఉన్నది, ప్రతి ఒక్కరు చెప్పడానికి అవకాశం కూడా వచ్చింది, అది బాగా జరిగింది కదా, ఇంకొకటి ఏదన్నా చేద్దాం చేద్దాం అని అంటే ఏం చేద్దాం అనుకుంటున్నాం. అప్పుడు నాకు ఎందుకో పూర్ణాత్మ బుక్ మళ్ళీ అప్పుడు చూడటం జరిగింది. వెంటనే దాన్ని దాంట్లో ప్రాక్టికల్ సెషన్స్ కూడా ఉండటం వల్ల దాన్ని స్టార్ట్ చేశాం. అలాగా దాన్ని కూడా ఒక 21 డేస్ దాన్ని అలా చేసినప్పుడు నాకు అది బాగా నచ్చింది అన్నమాట. నచ్చటం ఒకటి, ప్రాక్టికల్స్ అనేవి చాలా బాగా ఇంట్రెస్టింగ్, నేను ప్రాక్టికల్స్ బాగా చేస్తాను. మామూలుగా చదువుకునేటప్పుడు కూడా ఫిజిక్స్ కెమిస్ట్రీ ప్రాక్టికల్స్ బాగా చేసాను, అట్లా నాకు అది బాగా అనిపించింది. అట్లా కౌన్సిలింగ్స్ లో ప్రాక్టికల్స్ చేసినప్పుడు కానీ అప్పుడు దాన్ని మొత్తాన్ని ఒక కొద్ది రోజులు దాని మీద వర్కౌట్ చేసి మెటీరియల్ తయారు చేస్తాను. చేసుకుని 2012 డిసెంబర్ 16 మంచిర్యాలలో ఈ వర్క్షాప్ కండక్ట్ చేశాం. దాదాపు 120 మెంబర్స్ వచ్చారు, అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు, బాగుంది సార్ ఇది ప్రాక్టికల్ గాను అని చెప్పేసి. తర్వాత మళ్ళీ సార్కి చెప్పి బాలకృష్ణ సార్కి, సార్ ఇట్లాగా బాగా రెస్పాన్స్ వచ్చింది సార్ అని అంటే ఇది కంపల్సరిగా కండక్ట్ చేయాలి శ్రీధరు అని చెప్పేసి సారే ప్రమోట్ చేశారు వాస్తవానికి నాకంటే. ఎందుకంటే నాకు బయట వాళ్ళు తక్కువ తెలుసు, సేతు విజ్ఞానం క్లాస్కి వెళ్ళటం మన వర్క్ ఏంటో చూసుకుని వచ్చేసేయటం, సార్కి ఎక్కువ ఉండటం వల్ల అట్లా సార్ బాగా హెల్ప్ చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ బాలకృష్ణ సార్. తర్వాత దీని మీద ప్రాక్టికల్ చేయడానికి రంజిత్ సార్ మన కూడా చెప్పారు. రంజిత్ మేము నైట్ ఎక్కువ సేపు కూర్చుని ఉండేవారు, సాయంత్రం పూట ఎప్పుడు టైం దొరికితే అప్పుడు ఆ పైన బిల్డింగ్ పైకి వెళ్ళి పిరమిడ్ దగ్గర కూర్చుని ఆ చేస్తున్నప్పుడు ఎన్ని వండర్ఫుల్ ఎక్స్పీరియన్సెస్. ఆ తర్వాత శ్రీకాంత్ మాస్టర్ తోటి, ఆయనతో అయితే ఒక 1.5 ఇయర్ ఎవ్రీడే మా మిస్సెస్కి అయితే ఈ ఫోన్ శ్రీకాంత్ దా ఇక అయిపోయాం మనం వెళ్ళి పడుకోవటం ఇది ఎప్పటికి అవుతుందో అని అనుకున్నాం. ఎందుకంటే దాని మీద ఈరోజు దేని మీద వర్క్ చేద్దాం అనే దాని మీద ఒక 30 మినిట్స్ మాట్లాడుకుని ఆ తర్వాత ఒక 1 అవర్ 1.5 అవర్ నేను అయితే మెడిటేషన్లో కూర్చునేవాడిని, ఆయన మాత్రం మార్నింగ్ వరకే కూర్చునేవాడు. అంత ఓపిక్గా కూర్చుని దాని మీద ఎక్స్పెరిమెంట్ చేయటం, కాంతి స్ప్రెడ్ చేయటం, ఇందాక బాలకృష్ణ సార్ చెప్పారు కదా, ఆ కాంతి స్ప్రెడ్ చేసినప్పుడు ఏం జరుగుతుంది, దాని నుంచి మనం ఎలాంటి ఫలితాన్ని పొందవచ్చు, అట్లా ప్రతి ఒక్క అంశాన్ని మీద చేయటం జరిగింది. అంటే మేము ఇలా ప్రాక్టికల్స్ చేసేటప్పుడు ఒకరోజు ఒక చిన్న అంశం జరిగింది. ఏంటంటే పూర్ణాత్మ నుంచి మాకు ఒక మెసేజ్ వచ్చింది, క్లాస్ ఎప్పుడు స్టార్ట్ చేస్తున్నారు అని. నేను అన్నాను ఈ దీని ఈ బుక్ మొత్తం మీద పూర్తిగా నాకు గ్రిప్ రావాలి అప్పుడు తయారు అప్పుడు చెప్తాను అని. అంటే పూర్ణాత్మ నుంచి ఒక వండర్ఫుల్ మెసేజ్ అనమాట, అంటే ఈ లైఫ్లో చెప్పదలుచుకోలేదా నువ్వు అని అడిగి అనగానే నేను షాక్ అయినా. అదేంటంటే చెప్పే కొందికి నీకు పూర్తిగా పట్టు రావాలి అని అంటే కొంత కొంతే వస్తూ ఉంటుంది, అలా కాదు చెప్పే కొందికి నీకు బాగా తెలుస్తుంది. స్టార్ట్ చేయను అని అన్నప్పుడు అట్లా ఈ వర్క్షాప్ స్టార్ట్ చేసిన. అయితే ముందు మేడం గారు చెప్పినట్టు, స్వర్ణలత మేడం గారు చెప్పారు కదా, పూర్ణాత్మగా మారటానికి మనకి దీంట్లో ఏంటంటే మనం పూర్ణాత్మగా ఉన్నత చైతన్యంతో ఎలాగా ఉంటాం, అంతర్తలాల్లోనికి ప్రవేశం ఎలా ఉంటుంది, బాహ్యంగా ఎలా విస్తరిస్తాం, వీటన్నిటి మీద ఒక్కొక్క దానికి ఈ 3 అంశాలుగా ఈ బుక్ విడగొట్టబడి ఉంటుంది. ఒక్కొక్క అంశంలో 7 చాప్టర్స్ ఉంటాయి. ఒక్కొక్క 7 చాప్టర్స్ లో ప్రతి చాప్టర్ కి ఒక ప్రాక్టికల్ ఉంటుంది. సో దీంట్లో ఏంటంటే సరే బుక్ చాలా ఉన్నా కానీ దాంట్లో నుంచి నేను ఒక 10% తీసుకుని ఉంటానేమో, అంటే దాని ఇదంతా తయారు చేసుకోవటానికి నేను తీసుకున్న 10% నేను మళ్ళా దాన్ని 100% చూసుకుంటే ఆ దాంట్లో 30% కూడా చెప్పను. ఎందుకంటే అది ప్రతి ఒక్క లైన్ ఎంత డెప్త్గా ఉంటుంది అంటే అంత డెప్త్గా ఉంటుంది. రామారావు గారు ప్రతిసారి అనేవాళ్ళు, సరే ఇది ప్రతి లైన్ చాలా డెప్త్గా ఉంది సార్ అని చెప్పి. అంటే దీంట్లో ఇది ఎలాగా ఉంటుందంటే మనకి అన్ని బుక్కులు సారం దీంట్లో ఉన్నదా అన్నట్టు అనిపిస్తుంది, ఒక్కొక్క లైన్ అట్లాగా ఉంటుంది అన్నమాట. సో అలాగా వచ్చినటువంటిది ఈ పూర్ణాత్మ. పూర్ణాత్మ అంటే మళ్ళీ చెప్తున్నాం మనం ఒకసారి, పూర్ణాత్మ అంటే ఏంటి అనేది, ఒక చెట్టు ఉన్నది అనుకోండి, ఆ చెట్టు పళ్ళు పళ్ళు పండినవి,
ఏదో ఒక పక్షి తినేసేసి ఎక్కడికో వెళ్ళి రెక్కవేస్తాం వల్ల దాని యొక్క విత్తనం ఆ కింద పడి ఆ భూమిలో నుంచి ఆ విత్తనం మొలకెత్తుతుంది. అంటే రకరకాలుగా అవుతుంది, దాంట్లో ఇది కూడా ఒక అవకాశం. అయితే యాక్చువల్గా ఏంటంటే పక్షి నోటిలో చాలా వేడి ఉంటుంది, అంత వేడిని తట్టుకుని ఇది తన లోపల ఉన్నటువంటి ఆ శక్తి మొత్తాన్ని అలాగే ఉంచుకుని భూమిలోకి వెళ్ళటము, ఆ లేకపోతే ఏ గోడ మీద పడినా దాన్ని బద్దలు చేసుకుంటూ మెల్లగా మొలకెత్తుకుని వచ్చి అది కొంత ఇలా మొలకెత్తేటప్పుడు ఎన్నో అడ్డంకులు ఎదురవుతూ ఉంటాయి. నాలాంటి ఎవడో ఒక తొంటరి పిల్లగాడు చూస్తాడు, దాన్ని పోతూ పోతూ కర్ర పెట్టి అలా ఇలా కొట్టిపోతూ ఉంటాడు, ఇది ఇక్కడ ఎందుకు పెరుగుతుందని పీకేద్దామని చూస్తూ ఉంటాడు. ఆ తర్వాత అది ఇంకా పెరుగుతుంది, ఆ పెరిగిన తర్వాత మరలా పెరిగి పెరిగి ఒకసారి ఒక సంవత్సరం లో దానికి మెల్లగా పువ్వులు రావటం మొదలెడతాం. ఈ పువ్వులు వచ్చినప్పుడు ఒకరోజు పెద్దగా గాలి కొట్టేసేసి పువ్వులన్నీ రాలిపోతాయి. మళ్ళీ సంవత్సరం పాటు అది ఎంతో ఓపికగా ఎదురు చూసి ఆ పువ్వులు వచ్చిన తర్వాత ఆ పువ్వు దానంతటా అది వాడిపోయిన తర్వాత అక్కడ ఒక చిన్న కాయ వస్తుంది. ఈ కాయని మళ్ళీ ఇందాక చెప్పాను కదా, ఇట్లాంటి వాళ్ళు ఎవరో చూసి బండలు పెట్టి కొట్టో లేకపోతే కర్ర పెట్టి కొట్టో ఇలా చేస్తే కాయ పోతుంది. మళ్ళీ ఒక సంవత్సరం ఆగి మళ్ళా అది ఒక పువ్వుని మళ్ళీ దాని నుంచి కాయని ఆ కాయ పండయ్యి ఆ కాయ అంటే ఆ చెట్టు వచ్చి ఏమి జరుగుతుందంటే కొత్తగా మళ్ళీ కాయలు ఇవ్వటం మొదలు పెట్టింది. సేమ్ ఇదే ప్రాసెస్ మనలో జరుగుతుంది. మనము పూర్ణాత్మ నుంచి వచ్చిన అంశాత్మగా ఒక్కొక్క జన్మలో ఒక్కొక్కటి, దానికి ఒక సంవత్సరం అనుకుంటే మనకు ఒక జన్మలు అనుకుంటాం. ఈ జన్మల్లో మనం ఒక్కొక్క అంశాన్ని నేర్చుకుంటూ 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 పూర్ణాత్మ స్థాయికి ఎదుగుతాం. ఇప్పుడు మనం అందరము విషయం ఏంటంటే మరుగున పడిన పూర్ణాత్మ. ఆ పూర్ణాత్మ స్థాయి ఉంటేనే మనకి ఈ సబ్జెక్టు అందుతుంది అని తన యొక్క మెసేజ్ అన్నమాట. సో ఇదేంటంటే ఒరియన్ మాస్టర్స్ మనకి ఇచ్చినటువంటి సందేశం. ఆ ఒరియన్ మాస్టర్స్ సనయా రోమన్ అనేటువంటి ఆ మేడంకి చాన్లింగ్ ద్వారా ఈ సబ్జెక్ట్ ఇవ్వటం జరిగింది. ఆ ఒరియన్ మాస్టర్కి ఒకసారి ధన్యవాదాలు చెప్దాం, సనయా రోమన్ గారికి, తెలుగులో అనువాదం చేసిన రాధా మేడం గారికి, అందుకు సలహాలు ఇచ్చినటువంటి బాలకృష్ణ గారికి ధన్యవాదాలు తెలుపుదాం. సో అలాగా వచ్చింది. సో ఇట్లాగా ఈ స్థాయికి ఎదగటానికి మనం అనేక రకాలైన జీవితంలో కొన్ని ఎన్నో ఎదుర్కొంటూ ఉంటాం. అలా ఎదుర్కొన్న తర్వాత మనకు వచ్చేటటువంటి స్థితి అది. అంతేగాని అంటే అది అన్నిసార్లు ఇన్ని వందల లైఫ్లు తీసుకోవాల్సిన అవసరం ఉండదు, కొన్నిసార్లు అతి తక్కువ సమయంలోనే ఎదిగే ఛాన్స్ కూడా ఉంటుంది. అదంతా మన మీదే ఆధారపడి ఉంటుంది. ఏంటి లేదు నేను ఇలాగే మూర్ఖంగా ఉంటాను, లేకపోతే నేను ఇలాగే బిగదీసుకుపోయి ఉంటాను, నేను ఇంతే అంటే కొంతమంది ఉంటారు కదా నేను ఇంతే నేను మారను అని చెప్పేసి అట్లాగా ఉంటాను అనుకున్న వాళ్ళని ఎవరు ఏం చేయలేరు. అంటే దీనికే మనకు ఒక వండర్ఫుల్ సామెత చెప్తారు, ఏంటంటే నేను మారాలి అనుకున్న వాడిని దేవుడు కూడా ఆపలేడు, నేను మారను అన్నవాడిని దేవుడు కూడా మార్చలేడు. సో మీరు మారాలి అనుకుంటే ఈ జన్మలోనే పూర్ణాత్మగా మారవచ్చు, ఎందుకంటే ఒక లైఫ్లోనే సాధ్యమని చెప్పేసేసి మనకి బుద్ధుడు తెలియపరిచాడు, ఒక లైఫ్లోనే అన్ని సాధ్యమని చెప్పేసేసి జీసస్ తెలియపరిచాడు, ఒక లైఫ్లోనే సాధ్యమని చెప్పేసేసి మనకి మన పితామహ బ్రహ్మర్షి పత్రిజీ గారు తెలిపారు. మరి ఇంత పెద్ద సామ్రాజ్యాన్ని మన ఇంతమందిని చైతన్యం చేయటం ఒక లైఫ్లోనే సాధ్యమైంది కదా. సో మనం కూడా పూర్ణాత్మ కావటానికి ఈ లైఫ్లో సాధ్యమే, అది సాధ్యపడదు అని మాత్రం అనుకోకండి. సో అది సాధ్యమే. అయితే ఈ మొట్టమొదటిది ఏంటంటే పూర్ణాత్మగా మనం ఉండటం ఎలాగా అనేదానికి, దానికంటే ముందు ఆధ్యాత్మికత అంటే ఏంటి. ఆధ్యాత్మికత అంటే ఏంటంటే ఇప్పుడు మనం ధ్యానం చేస్తున్నటువంటి వాళ్ళు ఏంటంటే ఆది నుంచి ఉన్న ఆత్మకథ అని ఇలా రకరకాలుగా చెప్తూ ఉంటారు. సరే ధ్యానం చేయక ముందు అయితేనేమో పూజలు భజనలు చేయటం, వీలైతే మన యొక్క మైథాలజీ ఫిలిమ్స్ చూడటం. అంటే ఎందుకంటే నేను అట్లానే అనుకునేవాడిని, ఇది నా ఒక ఒపీనియన్ చెప్తున్నాను ఫ్రెండ్.
చిన్నప్పుడు ఏమనుకునేవాడి అంటే మనం ఆధ్యాత్మికత అంటే మైథాలజీ సినిమాలు చూడటం, హరికథలు ఇవన్నీ వినటం, గుళ్ళోకి వెళ్ళి పురాణ కాలక్షేపం చేస్తున్నప్పుడు మనం కూడా వెళ్ళి కూర్చోవటం, కాసేపు భజన చేసేవాళ్ళని చూడటం, ఎందుకంటే నాకు భజన చేయటం రాదు కాబట్టి చూడటం, ఇవన్నీ కూడా ఆధ్యాత్మికత అనే అనుకునేవాడు. కానీ ఆధ్యాత్మికత అంటే ఏంటంటే ఎప్పుడైతే నిన్ను నువ్వు తెలుసుకునే క్రమం, ఎప్పుడైతే నీ గురించి నువ్వు తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తావో ఆ క్షణం నుంచి నీ ఆధ్యాత్మిక జీవితం ప్రారంభమైనట్టు. నువ్వు 100 సంవత్సరాలు ధ్యానం చేయగాక, రోజుకి 10 గంటలు ధ్యానం చేయగాక, కానీ నీ గురించి నువ్వు తెలుసుకోకపోతే నీ యొక్క ఆధ్యాత్మిక ప్రయాణం ప్రారంభం కానట్లే. ఎందుకంటే మనందరికీ కూడా పక్క వాళ్ళ గురించి చెప్పమంటే గాలి వీల్చుకోకుండా 1 గంట సేపు మాట్లాడతాం. నీ గురించి చెప్పండి అన్నారు అనుకోండి, ఇప్పుడు నన్ను రంజిత్ మాస్టర్ గురించి చెప్పమన్నా, బాలకృష్ణ సార్ గురించి చెప్పమన్నా, ఎవరి గురించి చెప్పమన్నా నేను అనర్గళంగా 1 గంట సేపు మాట్లాడేస్తా, గంట ముందు ఇంక ఎక్కువసేపే మాట్లాడతాను. మీ గురించి చెప్పండి సార్ అని అంటే 3 నిమిషాలు అయిపోతుంది. నా పేరు శ్రీధర్ అండి, మాది మంచిర్యాల. సో అండ్ సో ఇంకా అయిపోయింది, ఇంకేం లేదు. మా మదర్ ఫాదర్ రామ్మోహన్ రావు, సరోజిని దేవి, నాకు సిబ్లింగ్స్ 2 అన్నయ్యలు 1 అక్క ఉన్నారండి. నేను సో అండ్ సో చదువుకున్నానండి, ఈ వర్క్ చేస్తున్నానండి, ధ్యానంలోకి వచ్చి 2010లో ధ్యానం అయిపోయింది, ఇంకేం లేదు. కారణం ఏంటంటే నా గురించి నేను తెలుసుకునే ప్రయత్నం చేయలేదు కాబట్టి. అందుకనే మీ గురించి మీరు తెలుసుకునే ప్రయత్నం ఎప్పుడైతే చేస్తారో ఆ క్షణం నుంచి మీ యొక్క ఆధ్యాత్మిక జీవితం ప్రారంభం. ఏం తెలుసుకోవాలి మన గురించి? మనం మన గురించి మనం ఏం తెలుసు, అసలు మన గురించి మనకేం తెలుసు అంటే మన గురించి మనము అసలు మన ఐడెంటిటీ ఏమనుకుంటాం, ఈ నేను అనే శ్రీధర్ అనే నేను ఏంటి, శ్రీధర్కి ఉన్న లక్షణాలు ఏంటి, శ్రీధర్కి ఉన్న కెపాసిటీస్ ఏంటి, శ్రీధర్కి ఉన్న డ్రాబ్యాక్స్ ఏంటి, శ్రీధర్కి ఉన్న వీక్నెస్ ఏంటి, స్ట్రెంగ్త్ ఏంటి, శ్రీధర్కి ఉన్న ఆపర్చునిటీస్ ఏంటి, ఇట్లా ఎవరికి వాళ్ళు మీకు ఉన్నటువంటి స్టెబిలిసిటీ అంటే దాన్ని మనం ఏమంటాం అంటే స్వాట్ అనాలిసిస్, ఇది ఎప్పుడైతే చేసుకుని మన వైపుని మనని ఎలా డెవలప్ చేసుకోవాలని ప్రయత్నం చేస్తామో ఆ క్షణం నుంచి మన యొక్క ఆధ్యాత్మిక జీవితం ప్రారంభమైనట్టు లెక్క మనకి. అది మన యొక్క ఆధ్యాత్మిక జీవనం అనేటువంటిది, దానికి గుర్తు. అంతేకాకుండా ఆధ్యాత్మికంగా ఎదుగుతున్నాము అని అంటే మన యొక్క భౌతిక జీవితం చాలా సులభంగా, ప్రశాంతంగా, హ్యాపీగా రన్ అవుతూ ఉంటుంది. అలా లేదు అనుకోండి, భౌతిక జీవితం అంతా ఈశ్వరం అంటూ దేవుడా నాకు ఎందుకురా ఈ లైఫ్ అన్నట్టుగా అనిపిస్తుంది అని అంటే ఆధ్యాత్మికంగా మనము ఎక్కడో ఇబ్బంది పడుతున్నాం, ఆ ఎదుగుదలలో ఉన్నామనే భ్రమలో ఉన్నాం. అంటే చాలామంది ఆధ్యాత్మికత ఎదుగుదల అని అంటే ఆధ్యాత్మికంగా వెళ్ళటం అంటే ఇప్పుడు దాకా ఇంకొక పెద్ద డ్రాబ్యాక్ అయినటువంటి ఒక నమ్మకం ఉన్నది, సరికాని నమ్మకం. ఏంటి అంటే ఆధ్యాత్మికత అంటే అన్నిటినీ వదిలేసేసి ఏ అడవులకో గుహలకో వెళ్ళిపోవటం అని చెప్పేసి ఇప్పుడు దాకా మన పెద్దలు మనకి ఇవ్వబడినటువంటి సమాచారం మన సొసైటీగా. ఎందుకంటే మన సమాజం మొత్తం వాటి మీద ఆధారపడి ఉన్నది, అవే చెప్తూ ఉంటారు. కానీ అది కాదు మనకి మధ్య మార్గమేనని చాలా అద్భుతంగా మన పితామహ బ్రహ్మర్షి భతృజీ గారు చెప్పారు. అంటే ఏదైతే బుద్ధ భగవానుడు చెప్పారు సంసారంలోనే నిర్వాణం అనేటువంటి అంశాన్ని, అది ఆయన దీంట్లో బాగా మనకి ప్రచారంలోకి తీసుకొచ్చి మనందరి చేత ప్రాక్టికల్ చేయించారు. ఎందుకంటే మనం ఏది నేర్చుకోవాలని అనుకున్నా ఒక స్వామీజీ ఒకసారి హిమాలయాల దగ్గరలో ఉంటారంట వాళ్ళ ఊరు, ఆయన చిన్నప్పుడే ఒక 12 ఏళ్ల సమయంలో ఆ ప్రాయంలోనే అతనికి ఏంటంటే నాకు ఈ భౌతిక జీవితం వద్దు అని చెప్పేసి హిమాలయాల్లోకి వెళ్ళి గురువులను పట్టుకుని ఒక దీక్ష తీసుకుని కూర్చుని సాధన చేయటం మొదలుపెట్టాడు. ఇలా సాధన చేస్తున్నప్పుడు అప్పుడప్పుడు ఆ ఊరు వాళ్ళు వస్తూ ఉంటే వాళ్ళకి కలిసి కొన్ని మంచి మాటలు చెప్తూ ఉండేవారు. ఇలాగ 40 సంవత్సరాలు గడిచిపోయింది ఆయనకి. ఒకసారి ఆ ఊరు వాళ్ళు ఆయన్ని ఒక జాతర జరుగుతున్నది దానికి మీరు రావాలి అని చెప్పేసి అడిగితే ఆయన సరే వస్తానన్నాడు. ఆయన అనుకున్నాడు నేను ఈ 40 సంవత్సరాల మట్టి అన్నిటినీ సాధించాను, నాకు అది ఏదైనా అంత కామన్గా ఉంటుంది కాబట్టి నో ప్రాబ్లం, నేను వస్తానని చెప్పాను.
సరే ఈయన్ని వెళ్ళి రిసీవ్ చేసుకున్నారు. బాగా అంత హాస్పిటాలిటీ అంతా బాగా ఉన్నది. జాతర స్టార్ట్ అయింది. ఒకరోజు ఒక ఊరేగింపు జరుగుతుంది. ఈ అందరూ వెళ్తూ ఉన్నారు ఆ ఊరేగింపుకి. ఈయన స్వామీజీని కూడా తీసుకెళ్తున్నారు. ఈ దాంట్లో జాతర అంటే జనాలు విపరీతంగా ఉంటారు. తొక్కిసలాట్లాగా అందరూ తోసుకుంటూ వస్తాం. అంటే ఈయన కాలు కథం తొక్కేశారు. తొక్కేయంగానే ఆ కాలు తొక్కంగానే ఈయనకి విపరీతమైన కోపం వచ్చింది. కోపం వచ్చి గబగబా వెళ్ళిపోయి తన ఎక్కడైతే విడిదిందో అక్కడ కూర్చున్నాడు. ఆ కూర్చున్న తర్వాత వీళ్ళందరూ అనుకున్నారు, అయ్యో స్వామీజీ ఉంటారని చెప్పేసి మనం ఎంతో అద్భుతంగా ఈ అరేంజ్మెంట్స్ అన్నీ చేసాము, ఆయన వెళ్ళిపోతారేమో అలిగినట్టున్నారు అనుకుంటా వీళ్ళందరూ అక్కడికి వెళతారు. వెళ్ళి, స్వామి తప్పు జరిగిపోయిందంటే, లేదు నాయన తప్పు నా వల్ల జరిగింది, ఇన్ని రోజులు నేను ఇవన్నీ జయించాను అనుకున్నాను, నాకు ఈ రోజే తెలిసింది, ఇక నుంచి నేను హిమాలయాలకు వెళ్ళను, ఇక్కడ ఉండే నేర్చుకుంటాను అన్నారు. సో ఆ విధంగా మనము సంసారంలోనే నిర్వాణం అన్నట్టుగా మనము ఈ ఇక్కడే నేర్చుకోవాల్సి ఉంటుంది. మనం ఆధ్యాత్మికంగా ఎదుగుతున్నామంటే అర్థం మనను మనం తెలుసుకునేటటువంటి ఒక అద్భుతమైన ప్రయాణంలో ఉన్నామని. ఎప్పుడైతే మనం ఈ అద్భుతమైన ప్రయాణంలో ఉంటామో విశ్వరహస్యాలు అర్థం చేసుకుంటాం. వ్యక్తిగత పరివర్తన కోసం సాధనలు ఎప్పటికప్పుడు సాధనాలన్నీ మార్చుకుంటూ ఉంటాం. వ్యక్తిగత పరివర్తన అంటే నాకు నాలో ఇవి ఉన్నాయి, వీటిని నేను తొలగించుకోవాలి, ఏది సరికానిది ఉన్నది ఆ సరికానిది ఉన్నది అనే దాన్ని నేను తొలగించుకోవాలి అని చెప్పేసి వాటిని ఎప్పటికప్పుడు మార్చుకుంటూ ఉన్నాం. మనం ఉన్నతంగా ఎదిగే కొద్దీ మనకి అవసరమైన ఏ ఆలోచన చేసినా అది మన ముందు సృష్టించబడుతుంది. మనం ఎప్పుడైతే ఉన్నతంగా ఎదుగుతున్నామో, ఆధ్యాత్మికంగా ఉన్నతంగా ఎదుగుతూ ఉంటే మన ఆలోచన శక్తికి చాలా పవర్ ఉంటుంది. అది మనం ఏది ఆలోచించినా అది మన ముందు సృష్టించబడుతుంది. కారణం ఏంటంటే ఈ ఉన్నతంగా ఎదిగేటప్పుడు మనలో జరిగేటటువంటి ఇదేంటి అంటే ఆలోచన శక్తి యొక్క ప్రభావం, థాట్ పవర్ అంటాం. ఈ థాట్ పవర్ చాలా బలంగా ఉంటుంది. అది కాకపోతే ఏంటంటే మనకి ఇప్పుడు దాకా మనము ఇంతకుముందు మనం అనుకున్నట్లుగా మన సమాజంలో ఏర్పడే నమ్మకాల వల్ల మనము ఆ నెగిటివ్ వైపుకి, సరికాని దాని వైపుకి ఆకర్షించినంత బాగా సరైన దానికి ఆకర్షించబడాలి. అందుకనే ఆ సమస్య ఉంటుంది. చైతన్య పరిధి ఎంత విస్తారంగా ఉంటుందో అంత ఆధ్యాత్మిక ప్రయాణం ఉంటుంది. మన చైతన్య పరిధి సరిగ్గా లేదనుకోండి, మన చైతన్య పరిధి చాలా ఎక్కువగా ఉన్నది అంటే మన యొక్క ఎనర్జీ, ఆ చైతన్యమే మనలో ఉన్నటువంటి ఆత్మ యొక్క శక్తి అని చెప్పేసి మనం చెప్తున్నాం. ఆ చైతన్యం కాన్షియస్ అంటాం దీన్ని. అది ఎప్పుడైతే మనలో చాలా ఎక్కువగా ఉంటుందో అప్పుడు మనకేంటంటే మన యొక్క ఎదుగుదల అనేటువంటిది బాగా జరుగుతుంది. ఇంతకుముందు మనం అన్నట్టుగా ఈ చైతన్యం ఎప్పుడైతే బాగా పెరిగిందో అప్పుడు మనకు విశ్వరహస్యాలు బాగా అర్థమవుతాయి. ఇంతకుముందు మనం విశ్వరహస్యాలు అని అంటే అందరం ఏమేమో, ఓ అసలు ఈ నక్షత్రాల గురించి తెలియాలి, ఈ సూర్యుడి గురించి తెలియాలి, ఈ గ్రహ గమనాల గురించి తెలియాలి అని మనం ఇలా బాగా అనుకుంటూ ఉండేవాళ్ళం. కానీ ఇన్నర్ జర్నీ ప్రాసెస్ వచ్చిన తర్వాత మన లోపల ఏం జరుగుతుంది అనేది తెలియటం. అంటే నేను ఎప్పుడో ఒకసారి 2012కి ముందు భీమయ్య సారు మేమందరం కలిసి ఒకరోజు దేవపూర్ దగ్గర ధ్యానం చెప్పడానికి అని చెప్పేసి ఒక ప్రత్యేకంగా వాళ్ళు ఒక గ్రూప్ ఏర్పడి ఉన్నది, ట్రైబల్స్ గ్రూప్ అన్నమాట. వాళ్ళ దగ్గరికి వెళ్ళాము. అక్కడ పూలోజీ బాబా గారు యొక్క అని వీళ్ళంతా ఆయన ఫాలో అవుతారు, వాళ్ళు మెడిటేషన్ చేస్తారు. అయితే వీళ్ళు నాన్ వెజ్ తింటలేదు అని చెప్పేసి ఆ మిగతా వాళ్ళు వాళ్ళని ట్రైబల్స్ కొంచెం వెజ్ చేస్తే, మీరు కాదు మేము మిమ్మల్ని అందరిని వెళ్ళేస్తున్నామని చెప్పేసి 500 కుటుంబాలు వీళ్ళు వెజిటేరియన్సే తింటూ సాధన చేస్తూ ఉండేవారు. అక్కడికి వెళ్ళాము మేము క్లాస్ చెప్పడానికి. రోజు వెళితే అక్కడ ఒక వండర్ఫుల్ కొటేషన్ తోటి పూలోజీ బాబా గారు కొటేషన్ ఒకటి ఏంటంటే, అది ఈ విశ్వంలో ఏది ఉన్నదో అది నీలో ఉన్నది, నీలో ఏమున్నదో అదే ఈ విశ్వంలో ఉన్నది అనే కొటేషన్. అది నాకు చాలా ఎక్సలెంట్గా అనిపించింది. అంత అద్భుతంగా ఆ మనకి మన యొక్క విశ్వరహస్యాలు అని అంటే మన గురించి మనకే ఎక్కువ తెలుస్తాయి. గుర్తుపెట్టుకోండి, విశ్వరహస్యాలు అంటే ఇంకేమో అనుకోకండి, మన గురించి మనకి ప్రతిదీ, మన పార్ట్ ఎలా పనిచేస్తుంది, మన థాట్ ఎలా పనిచేస్తుంది, మన మైండ్ ఎలా పనిచేస్తుంది, ఎందుకు అది ఈ విధంగానే వర్క్ చేస్తుంది, దాన్ని ఎలా మార్చుకోవచ్చు, ఇవన్నీ మనకి దీంట్లో తెలుస్తాయి అన్నమాట.
మనం పూర్ణాత్మతో మరియు ఉన్నత ఆల్ దట్ ఈస్ తోటు అనుసంధానం అవుతూ ఎదగటాన్ని ఆధ్యాత్మిక ఎదుగుదల అని నిర్వచిస్తున్నారు వరియన్. అంటే మనం పూర్ణాత్మతోను మరియు ఆల్ దట్ ఈస్ తోటు కలిసి ఆ విధంగా ఎదగటాన్నే ఆధ్యాత్మికత అని ఒరియన్ మాస్టర్స్ నిర్వచిస్తున్నారు. ఆధ్యాత్మిక ఎదుగుదల ద్వారా మనం జీవించే విధానం, ఆరోగ్యకరమైన శరీరం, ప్రేమపూర్వకమైన స్నేహితులు, అనుకూలమైన వాతావరణం లభిస్తాయి. దీనివల్ల లోకాన్ని మనం చూసే దృష్టి మారుతుంది. ఇప్పటిదాకా మనం ఎప్పుడైతే ఆధ్యాత్మికంగా ఎదుగుతున్నామో, జనరల్గా మనందరికీ తెలుసు కదా ఒక గూటి పక్షుల్ని ఒక చెట్టుకే జారుతాయి అనేది, ఒక గూటికే జారుతాయి అనేది. అంటే మనం ఆధ్యాత్మిక ఎదుగుదల ఎదుగుతున్నప్పుడు అలాంటి వాళ్ళనే ఆకర్షిస్తాం. అంటే అంతకుముందు ఒకవేళ మనము అంటే మనం గమనిస్తూ ఉంటాం, ఒక తాగుబోతు అతను ఇంకొక తాగుబోతు అతనే ఆకర్షించి వాళ్ళిద్దరు కలిసి సాయంత్రానికి ముందు కొడతారు. ఒక పేకాటాడే వ్యక్తి ఇంకొక పేకాటాడే వ్యక్తితోటి, ఒక సోది చెప్పేట అంటే సొల్లు కబురు చెప్పుకుంటుంటారు కదా, అలాంటి వాళ్ళే ఇంకొకరిని. ఈ జనరల్గా ఇవి మనం చూస్తూ ఉంటాం. కొంతమంది లేడీస్ ఏం చేస్తారంటే ఊరికి అందరి గురించి ఆరాలు మాట్లాడుకోవటానికి టైం అట్లా స్పెండ్ చేయటానికి వాళ్ళకి అటువంటి వాళ్ళే దొరుకుతారు. కారణం ఏంటంటే అటువంటి వాళ్ళతోటి వీళ్ళు మాట్లాడగలుగుతారు, ఆరాలు చెప్పని వాళ్ళతోటి మాట్లాడలేకపోతారు. కారణం ఏంటంటే ఇది మేము చదువుకునేటప్పుడు నాకు ఎవరన్నా ఆరాలు అడిగితే ఇష్టం ఉండేది కాదు. మా ఫ్రెండ్స్ అందరూ నేను చక్కగా వాళ్ళందరితో మాట్లాడుతూ ఉండేవాళ్ళు, నాతోటి మాత్రం మాట్లాడేవాళ్ళు కాదు. నేను వెళ్ళంగానే కామ్గా ఎవరి వైఫ్కి వాళ్ళు వెళ్ళిపోయాను, నేను వెళ్ళిపోయి రూమ్లో కూర్చునేటువంటి వీళ్ళు అంటుండేవాళ్ళు, ఏమైందిరా నీకు నువ్వు బయటకు రావా అంటుంటే ఆ సోది నేను వెళ్ళలేనురా అంటుంది. అట్లా ఎవరు ఫ్రీక్వెన్సీకి తగ్గట్టు వాళ్ళు వాళ్ళని ఆకర్షిస్తూ ఉంటారు. మనం ఆధ్యాత్మికంగా ఎదుగుదల ఉన్నప్పుడు మనం ఏంటంటే మంచి స్నేహితుల్ని, అట్లానే ఆరోగ్యకరమైన శరీరాన్ని, ఇప్పటిదాకా అనారోగ్యంలో ఉన్నటువంటి ఈ శరీరం, అందుకనే ధ్యానం ద్వారా ఆరోగ్యం ఎలాగంటే ఇదేనన్నమాట, ఆరోగ్యవంతమైన శరీరం. మనకి మన శరీరంలో ఈ ఒక సమస్య వస్తుంది అంటే ఇది ఎందుకు వస్తుంది, ఎక్కడి నుంచి వస్తుంది, దీనికి కారణం ఏంటి, దీని కర్మన ఆ లేకపోతే నేను కొని తెచ్చుకున్నాయా నా నమ్మకాల, ఏటి వల్ల ఇది వస్తుంది అనే అంశం మనకు అర్థమవుతుంది. ఎప్పుడైతే ఇది అర్థమవుతుందో మనము దాని నుంచి బయటపడేస్తాం, అప్పుడు మనకి ఆరోగ్యకరమైనటువంటి శరీరం వస్తుంది. అట్లానే ప్రేమపూర్వకమైనటువంటి స్నేహితులు, చెప్పాను కదా ఆధ్యాత్మికంగా ఫ్రెండ్స్ ఉంటే అందరూ మనని చాలా ఇష్టపడేట వాళ్ళే ఉంటారు. ఇప్పుడు ఇంతమందిని మాస్టర్లను పరిచయం చేసిన వాళ్ళందరూ ఒకరినొకరు ఇష్టపడేటవాళ్ళు, ఎందుకనంటే ఆధ్యాత్మిక పర్సన్స్ వీళ్ళంతా. సో మనం కూడా అలాంటి వాళ్ళతోటి ప్రయాణం చేస్తూ ఉంటాం. ఇది ఎలాంటిదంటే ఎప్పుడన్నా మనం ట్రైన్ దిగిన తర్వాత తొందరగా వెళ్ళాలి అని అంటే ఏం చేయాలి ఫ్రెండ్స్, ట్రైన్ ఆకముందే దిగేసి పరిగెత్తాలా? కాదు, అందరి జనం మధ్యలో ఉండాలి. ఎందుకంటే వాళ్ళు ఒక రాజుగారిని తీసుకెళ్ళినట్టు మనం తీసుకెళ్ళి గేటు దగ్గర వదిలేస్తారు, అంతే కదా, అందరూ వాళ్ళే చక్కగా తోసుకుంటే తీసుకొచ్చి మన అక్కడ వదిలేస్తారు. నేను ఎప్పుడు తొందరగా వెళ్ళాలంటే ఆ పని చేస్తా, అందరి మధ్యలో నిలబడతా, చక్కగా వాళ్ళే నన్ను ఆ గేటు బయట దాకా తీసుకెళ్తా. అట్లానే ఇక్కడ కూడాను మనం ఆధ్యాత్మికంగా ఎదగాలంటే అలాంటి వాళ్ళతోటి ఉండాలి. అందుకని నేను ఇంతమందితోటి ఇప్పుడు మనకు పరిచయం చేసినటువంటి వాళ్ళందరితోటి కలిసి ఉండటానికి కారణం అది. వాళ్ళంతా ఎదుగున్నారు, వాళ్ళ మధ్యలో మనం ఉంటే మనం కూడా వాళ్ళతో పాటు ఎదగటానికి అవకాశం ఉంటుంది అన్నమాట. అంతేకాకుండా అనుకూలమైన వాతావరణం లభిస్తూ ఉంటుంది. అంటే అనుకూలమైన వాతావరణం అంటే మనం ఎక్కడ వెళ్ళినా మనకు వ్యతిరేకత ఉంది, గుర్తుపెట్టుకోండి. మనం ఆధ్యాత్మికంగా ఎదుగుతున్నాము అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి వ్యతిరేకత ఉండదు. మనమే ముందే వ్యతిరేకత ఉంటుందేమో అని అనుకుంటాం, తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత మన పనులన్నీ చాలా సింపుల్గా ఈజీగా అయిపోతూ ఉంటాయి అన్నమాట. అంటే దాని అర్థం ఏంటంటే మనకి వ్యతిరేకత లేదు అని చెప్పేసి దాని అర్థం. మనం ఉత్సాహకరమైన, శాంతియుతమైన, ప్రేమపూర్వకమైన జీవితాన్ని కోరుకుంటే దానికి ఆధ్యాత్మికంగా ఎదగటం అనేది ఎంతో ముఖ్యమైన విషయం. అంటే మనం అనుకుంటాం ఉత్సాహంగా ఉండాలి నా జీవితంలో అంతా, మామూలుగా టీవీ అడ్వర్టైజ్మెంట్ లాగా ఒక ఆయన నీరసంగా కూర్చుంటాడు, ఏంట్రా అంటే అతని మేషం కూడా కిందకి ఇదైపోయి ఉంటుంది, లోపల ఒక టీ వస్తుంది, ఆ టీ తాకంగానే రెండు కుక్కలు అదంతా అయిపోయి ఇతనికి ఉత్సాహంగా ఉన్నానని చెప్పేసేస్తాడు, లేకపోతే ఒక సోఫ్ రుద్దుకోగానే ఉత్సాహంగా ఉంటాడు. ఇవి నిజంగా జరుగుతాయి ఆ జీవితంలో కాదు. ఉత్సాహకరమైనటువంటిది అంటే ఇంట్లో మన ఫ్యామిలీ మెంబర్స్లో, మన రిలేటివ్స్లో, మన ఫ్రెండ్స్లో అందరి యొక్క సహకారం అందుతున్నప్పుడు చాలా ఉత్సాహంగా ఉంటుంది. అలాగే శాంతియుతమైన అంటే హాయిగా ప్రశాంతంగా ఉండాలి అట్లాగూ. అలా ప్రేమపూర్వకమైన జీవితాన్ని కోరుకుంటే దానికి ఆధ్యాత్మికంగా ఎదగటం అనేది చాలా ఇంపార్టెంట్.
ఆధ్యాత్మికంగా ఎదిగితే ఏం చేస్తాం, ఏది కోరుకుంటున్నామో దాన్ని ఇవ్వడానికి ట్రై చేస్తాం. ఆధ్యాత్మికంగా ఎదగలేదనుకోండి, మనకి ఏం కావాలో అది మిగతా వాళ్ళ దగ్గర నుంచి పొందాలని చూస్తాము. కానీ ఆధ్యాత్మికంగా ఎదిగినప్పుడు మనకి ఏం కావాలో దాన్ని ఇవ్వటం మొదలు పెడతాం. అంతే కదా, ఇప్పుడు మీరు ఎదురయ్యారు నాకు నమస్కారం అని అన్నాను, ఆటోమేటిక్గా మీరు నాకు నమస్కారం పెట్టేస్తారు. మీరు ఎదురవ్వగానే నేను తప్పించుకుంటున్నాను, మీరు నాకు నమస్కారం పెడతారా? పెట్టరు. అంటే కారణం ఏంటంటే, నేను నమస్కారం పెట్టకుండానే మీరు పెట్టాలని అనుకుంటే ఇది ఇలాగే జరుగుతుంది, మీరు కూడా తప్పించుకుంటారు. ఆ విధంగా మనకి ఎప్పుడైనా సరే ఈ మనము ఆధ్యాత్మికంగా ఎదగటం ప్రారంభమైతేనే ఇవన్నీ మనకు వస్తాయి. ఏది? ఉత్సాహకరమైన జీవితం, శాంతియుతమైన ప్రేమపూర్వకమైన జీవితాన్ని కోరుకుంటే దానికి ఆధ్యాత్మికంగా ఎదగటం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఆధ్యాత్మికంగా ఎదిగే కొద్దీ మన జీవితం యొక్క అద్భుతమైన చిత్రాన్ని చూడగలుగుతాం. అయితే ఇక్కడ ఇంకొక చిన్న అంశం ఉంది. చాలామంది ఈ ఆధ్యాత్మికం వైపు, అంటే మన వాళ్ళు ధ్యానంలోకి వచ్చిన తర్వాత ముఖ్యంగా ఈ విషయం గురించి ఒకసారి మనం క్లియర్గా చెప్పుకోవాలి. ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఏం జరుగుతుందంటే, ఈ కూర్చున్నప్పుడు కొంత బాగా అనిపించి అప్పుడు దాకా ఉన్న టెన్షన్ ఇదైపోయి ఇంకా వీళ్ళు ఎస్కేపింగ్ మొదలు పెడుతున్నారు. అంటే మనము సమస్య నుంచి తప్పించుకోవడానికి ఆధ్యాత్మికతను ఎన్నుకుంటున్నారు. అది కాదు, సమస్యని సాల్వ్ చేసుకోవటానికి. అంటే ఎట్లా సాల్వ్ చేసుకోవచ్చు మనం అంటే, చాలా సింపుల్గా డిజాల్వ్డ్గా సాల్వ్ చేసుకోవచ్చు. అంతకుముందు పోరాటంతో చేసేవాళ్ళం, ఇప్పుడేమో హాయిగా సాల్వ్ చేసుకుంటూ ముందుకు వెళ్తాం. ఒకటే గుర్తు, ఆధ్యాత్మికంగా ఎదుగుతున్నామంటే పోరాటంతో కాకుండా మనం థాట్ పవర్, మైండ్ పవర్తో మనం ముందుకెళ్తుంటే అది మన జీవితం ఆధ్యాత్మికంగా ఎదిగినట్టు గుర్తు అన్నమాట మనకి. మనం ఎప్పుడైతే ఆధ్యాత్మికంగా ఎదుగుతామో అప్పుడు మన జీవితం యొక్క పెద్ద చిత్రాన్ని చూడగలుగుతాం. జీవితం యొక్క పెద్ద చిత్రాన్ని చూడటం అంటే మనము ఎక్కడో పుడతామో, ఈ పుట్టడానికి కూడా చాలా కారణాలు ఉంటాయి. ఎక్కడెక్కడి నుంచి అయితే మనకి జ్ఞానం అందుతుంది, ఎక్కడ కర్మ సంబంధం క్లియర్ అవుతుంది అనుకుంటామో అక్కడే జన్మలు తీసుకుంటాం. ఇక్కడ ఒక విషయం బాగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, మనందరికీ జన్మనిచ్చినటువంటి పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో అది మన ఎన్నిక, వాళ్ళ ఎన్నిక కాదు. కానీ మనమేమనుకుంటున్నామంటే, ఇప్పుడు దాకా నన్ను కన్నారు కాబట్టి మీరే చూడాలి అని చెప్పేసి అనుకుంటున్నాం. కాదు, వాళ్ళ నుంచి మన ఎన్నిక ద్వారా, వాళ్ళ మన ఎన్నిక వాళ్ళ ద్వారా రావటం. వాళ్ళ ద్వారా వచ్చినప్పుడు ఏమవుతుంది అని అంటే, మనకి ఏదైతే ఈ లైఫ్లో నేర్చుకోవాలనుకున్నామో మన డిజైన్, దాన్ని నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. నేను ఈ రామ్మోహన్ రావు సరోజనమ్మలకు పుట్టితేనే, నా ముందు ఇద్దరు అన్నయ్యలు ఒక అక్కయ్య ఉంటేనే నేను ఇలా ఎదుగుతాను, లేకపోతే నాకు ఎదుగుదల అనేది రాదు. దాంట్లో మా రెండో అన్నయ్య నేను, తను నేను ఏంటంటే ఒక ట్విన్స్ లాగా ఉంటాం. ఇంకా అతను ఎక్కడుంటే నేను కూడా అక్కడే ఉండేవాడు. చూడండి లింక్ ఎట్లా ఉంటుందో. అలాగా నేను మంచిర్యాల రాబడ్డాను. ఆ మంచిర్యాలలో ఎడ్యుకేషను నాకు అన్ని దీనికి, అంటే మనం పెద్ద చిత్రాన్ని చూడటం అంటే ఎలాగుంటుంది అని అంటే, ఇప్పుడు మనం చేస్తున్న వర్క్కి మన గత లైఫ్ మొత్తం ఉపయోగపడేటట్టుగా ఉంటుంది. షిప్ యార్డ్లో జాబ్ వస్తే వెళ్ళకుండా నేను అక్కడికి వచ్చేసి ఉన్నాను, వైజాగ్ షిప్ యార్డ్. అంటే దాని అర్థం ఏంటంటే, అక్కడికి వెళితే నాకు ఆ వర్క్ మీద ఒక్కటే ఉండేది, ఇదంతా తెలిసేది కాదు. సో దాంతో ఏంటంటే, ఇక్కడ ఉండిపోయినప్పుడు అందరూ వెళ్ళమన్నారు, కానీ అన్నయ్యనే నాకు ఎందుకో అన్నయ్యని వదిలిపెట్టి వెళ్ళడానికి ఇష్టం లేదు, నేను అన్నయ్యతోటే ఉంటానని ఉండిపోయింది. ఆ ఉండిపోయిన తర్వాత తన ఏంటంటే, నన్ను ఎప్పుడు వ్యతిరేకించేవాడు కాదు, నేను తన వ్యతిరేకించేవాడిని కాదు. సో ఏదన్నా సరే, ఇదిగో ఇది నేర్చుకుందాం అనుకుంటున్నాను అంటే వెంటనే ఊ అని, ధ్యానం చేద్దాం అనుకుంటున్నానంటే చేయరా. ఆ తర్వాత ఏది చెప్తే దాన్ని పాటించేవాడు. అలా అతని సహకారంతో నాకు ఈరోజు ఈ స్థితికి వచ్చింది. ఎందుకంటే ప్రతి విషయంలో తను సహకరించాడు. వీళ్ళందరూ అంటుండేవాళ్ళు, ఇక వాడు ఏది చెప్తే అదేనా, నువ్వేమి అది కాదు ఇదే అని కూడా చెప్పవు అంటుండేవాడు. తను నవ్వేసేసి వాడికి తెలుసులే అంటుండే. అట్లాగా మనకి ప్రతి అంశం కూడా ఎన్ని సహకరణలు ఉంటాయో చూడాలి. వల్ల ఏంటంటే, నాకు వర్క్ చేయటం అనే దాని మీద ఎక్కువ ఇది, బాధ్యత అంతా తను తీసుకునేవాడు. సో నేను వర్క్ చేయటం అనే దాని మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించాను. ఆ వర్క్ ఏంటంటే టీచింగ్ చేయటం. ఆ టీచింగ్ నాకు ఇప్పుడు ఉపయోగపడింది.
దీనికోసం నేను ఏవైతే నేర్చుకున్నానో అవన్నీ కూడా ఎన్ఎల్పి కానీ జేసీఐ కానీ తర్వాత కౌన్సిలింగ్ స్పిరిచువల్ కౌన్సిలింగ్స్ కానీ ఇవన్నీ ఏంటంటే ఈ సబ్జెక్ట్స్ చెప్పడానికి నాకు అవి బాగా సహకరించింది. అట్లాగా నేను ఇప్పుడున్న మనం ఈ సబ్జెక్ట్ని పొందగలుగుతాం అంటే అట్లా పూర్తి చిత్రాన్ని చూడగలుగుతాం, మనకి టచ్ అయ్యే ఫ్రెండ్స్. రంజిత్ గారు మాకు గెలవటం, ఇవన్నీ కూడా అలాగే ఉంటాయి అన్నమాట. భీమయ్య గారు గెలవటం, ఇంకా మంచిర్యాల ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు, వాళ్ళందరూ మాకు కలవటం, ఇవన్నీ కూడా అట్లానే కారణం అన్నమాట. ఎప్పుడైతే మనం పెద్ద చిత్రాన్ని చూడగలుగుతామో అప్పుడు మనం చేసే పనులు ప్రజలకు, వృక్ష జంతు సామ్రాజ్యానికి, భూమికి అర్థవంతంగా సహాయపడతాయి. అంటే మనం పెద్ద చిత్రాన్ని ఎప్పుడు చూడగలుగుతామో అప్పుడు ఏం జరుగుతుందంటే మన యొక్క ఇది ప్రకృతికి ఉపయోగపడుతుంది. అంటే అది ప్రజలకు, ప్రజాస్వామ్యానికి, అంటే వృక్ష సామ్రాజ్యానికి, జంతు సామ్రాజ్యానికి, భూమికి అర్థవంతంగా ఉపయోగపడటం అంటే అప్పుడు ఎల్లప్పుడూ ఇష్టపడేదాన్నే చేయగలం. దానివల్ల మనకేం జరుగుతుందంటే మనం ఏది ఇష్టపడతామో దాన్నే చేయగలుగుతాం. అప్పుడు మన పనే మనకు ఒక ఆట అవుతుంది. అప్పుడు దాకా మనం ఇష్టపడిన దాన్ని చేస్తుంటాం. చాలా మంది జాబ్లో జాయిన్ అవుతారు, ఆ ప్రతిరోజు తిట్టుకుంటా రొప్పుకుంటా రోసుకుంటా జాబ్ చేస్తూనే ఉంటారు, అలాగే వాళ్ళ జీవితం ముగిసిపోతుంది, దాన్ని ఆనందంగా ఫీల్ అవ్వదు. కొంతమంది వ్యాపారం పెడతారు, కొద్ది రోజులు బాగుంటుంది, వ్యాపారం కూడా బాగానే ఉంటుంది, రోజు తిట్టుకుంటూ ఉంటారు, ఏమో ఈ వ్యాపారం చచ్చిపోతున్నాను అది ఇది అని. ఆ తర్వాత దాని ప్రభావం జరిగి మళ్ళీ అక్కడ ఇబ్బంది పడతా ఉంటారు. అంటే ఇవన్నీ ఏంటంటే మనం ఏదైతే ఇష్టపడతామో దాన్ని చేస్తున్నప్పుడు అదే మనకు ఒక ఆటలాగా అవుతుందన్నమాట. ఆధ్యాత్మికంగా ఎదుగుదల అనేది ఒక బ్రహ్మాండమైన, లోతైన, సంతోషకరమైన అంతర ఆట. ఆధ్యాత్మికంగా ఎదగడం అనేది ఒక బ్రహ్మాండమైన, లోతైన, సంతోషకరమైన అంతర ఆట. మనం ఆధ్యాత్మికంగా ఎదిగే కొద్దీ ఉన్నత మార్గంలో ఉన్న వారితో అనుసంధానం అవుతాం. ఆధ్యాత్మికంగా ఎదిగితేనే ఉన్నత మార్గంలో ఉన్న వారితో అనుసంధానం అవుతాం, లేకపోతే కాలేదు. మనల్ని మనం నమ్మే విధంగా మన హృదయ ద్వారాలు తెరుచుకునేలాగా, మనం అనుకున్న దాన్ని, ఆత్మీయతను పంచుకునేలాగా అవకాశాన్ని కల్పిస్తుంది. ఎప్పుడైతే మనం ఈ నమ్మినప్పుడు మన హృదయాలు, హృదయ ద్వారాలన్నీ తెరుచుకునేలాగా చేస్తుంది. అది ఎప్పుడైతే తెరుచుకుంటుందో మనం అనుకున్న దాన్ని, ఆత్మీయతను పంచుకునేలాగా అవకాశాలను కల్పిస్తుంది. అందుకనే మనం ఎప్పుడు హృదయ ద్వారాలను తెరుచుకుని ఉండాలి. ఎప్పుడైతే ప్రేమపూర్వకంగా ఉంటామో అప్పుడు మన హృదయ ద్వారాలన్నీ తెరుచుకుంటాం. ఈ ప్రేమపూర్వకంగా ఉండగలగటము అని అంటే అన్కండిషనల్గా ఉండాలి. మన పూర్ణాత్మ మన షరతులు లేకుండా ఇష్టపడుతుంది. అందుకనే పత్రి సార్ అంటారు, ఎవరిని వచ్చి నేను దూకుతామనుకుంటున్నాను 10 అంతస్తుల బిల్డింగ్ల మీద అంటే దూకు అంటే. కారణం ఏంటంటే కండిషన్స్ లేదు, అన్కండిషనల్. కండిషనల్గా మనం ఎలాగుంటామంటే పిల్లలు ఇచ్చేస్తూ ఉంటే ఏ పడిపోతాడేమో, ఎక్కడ ఇదైపోతాడేమో అని కండిషన్ చేస్తాం, వాళ్ళని ఎదగనీయం. చిన్నప్పుడు నన్ను, అంటే పిల్లలందరూ చెట్లు ఎక్కుతూ ఉండేవారు చిన్నప్పుడు, వాళ్ళతో పాటు నేను కూడా చెట్టు ఎక్కాలని చూస్తూ ఉండేవాడు. సరే, అన్ని చెట్లు ఎక్కుతున్నారు, వాళ్ళలో కొంతమంది తాడి చెట్లు ఎక్కుతున్నారు, నేను ఎందుకు ఎక్కకూడదని నేను కూడా ట్రై చేశాను. దాన్ని వాటేసుకుని ఎలా ఎక్కుతా ఉంటే ఈ చేతులన్నీ కొట్టుకుపోయి ఆ చెట్టు, ఈ చెస్ట్ అంతా చిన్నగా ఇదయింది. ఒకరోజు మా అమ్మగారు స్నానం చేస్తూ, అప్పుడు 10-12 సంవత్సరాలు ఉంటాయి, స్నానం చేసేటప్పుడు చూశాను, అంటే నువ్వు తాడి చెట్టు ఎక్కుతున్నావు కదా అని ఒక తాడు తీసుకుని ఒకరోజు చెత్త కొట్టుడు కొట్టేసాను. ఎక్కి పడిపోతే ఏంటి పరిస్థితి? ఆ తర్వాత నుంచి నేనేం చేశానంటే చెట్టు ఎక్కడం మొదలుపెట్టలే. నేను ఇవన్నీ ఏమి అంటకుండా చెట్టు ఎట్ట ఎక్కాను, పుండు పడకుండా చెట్టు ఎట్లా ఎక్కాలని చెప్పేసి నేర్చుకున్నాను. అది వేరే విషయం. అంటే మనము ఎదగాలి అనుకున్నప్పుడు, మనకు కోరిక బలంగా ఉన్నప్పుడు మనకు ఇంకొక మార్గం తెలుస్తూ ఉంటాం. కానీ మనం ఇష్టపడ్డామనుకోండి, అక్కడ అమ్మగారిది ఏంటంటే షరతు ఏంటి, వీడు ఎక్కడిదైపోతాడో, ఏమన్నా అయితే బాధ అవుతుంది. అంటే వాళ్ళకి తెలిసిన ప్రేమ అదే, ఎందుకంటే వాళ్ళకి ముందు వాడు, వాళ్ళ సమాజంలో వాళ్ళకి తెలియపరిచినటువంటిది అదే కాబట్టి తన ప్రేమను అలా వ్యక్తం చేశాను. అసో కానీ తర్వాత ఎప్పుడో నేను రోజు మా నాన్నగారిని అడిగాను, ఏదో చెప్తూ ఉంటే ఎట్లాగూ అన్నయ్యకి రాదు కదరా, అంటే మా రెండు అన్నయ్యకి చెట్లు ఎక్కడం వాడికి రాదు కదరా, అందుకని నాకు కూడా ఎట్లాగూ ఎక్కడం రాదు, అందుకని నువ్వు ఎక్కుతున్న కామ్ కొన్నానంటే మరి అమ్మగొట్టేటప్పుడు ఆపచ్చు కానీ
ఆపాను అనుకో, నువ్వు మరీ విచ్చలవిడిగా ఎక్కేస్తావురా అన్నాడు. అంటే అలా కాకుండా కంట్రోల్ కంట్రోలే, ఓకే ఓకే మళ్ళా. అట్లాగా మన పూర్ణాత్మ ఎప్పుడు మనని షరతులు లేకుండా ప్రేమిస్తూ ఉంటుంది. మనం ఆధ్యాత్మికంగా ఎదిగే కొద్దీ కాంతి మనల్ని శక్తివంతంగా చేస్తుంది. ఆ కాంతి గురించి రేపటి క్లాస్లో నేర్చుకుందాం. ఈరోజు ఊరికనే కాంతి అని చెప్తూ ఉంటాం. మనం ఈ శక్తిని, మన సామర్థ్యాన్ని నమ్మాలి. జనరల్గా ఏంటంటే చాలామంది మనం ప్రశ్న ఆన్సర్లు క్లాస్ పెడితే ఎందుకు డౌట్స్ అడుగుతారో తెలుసా? మిమ్మల్ని మీరు నమ్మక డౌట్స్ అడుగుతారు. నిజంగా తెలియని డౌట్స్ అయితే ఓకే, ఏమండి సార్ అంటే నేను మొన్న సేతు విజ్ఞానంలో న్యూ ఎనర్జీలో ఇదేటప్పుడు చూస్తూ ఉంటాను, నాకు ఈ ఎక్స్పీరియన్స్ వచ్చింది, దానికి కారణం ఏంటంటారు, ఇది నిజం నమ్మొచ్చా సార్ డౌట్ అంటే, మీకు వచ్చినటువంటి దాన్ని ఇతరులు ఎందుకు అడుగుతున్నారు? అంటే మిమ్మల్ని మీరు నమ్మరా? ఎప్పటికి నమ్మటం మొదలు పెడతారు? ఇంకెప్పటికి ఎదగటానికి ట్రై చేస్తారు? అంటే మీ నుంచి మీరు సమాధానం రాదని ఎందుకు అనుకుంటున్నారు? ఆ సమాధానాన్ని ఎందుకు పొందలేరు అనుకుంటున్నారు? ఇక్కడ విషయం ఏంటంటే సాధన చేయటానికి, దయచేసి ఏమనుకోకుండా అన్నిత భావించకండి, కానీ సాధన చేయటానికి బద్ధకం వేసి ఈ క్షణమే తెలిసేసుకోవాలని అనుకుంటారు, అప్పుడు అది సరిపోతుంది కదా. అంటే నేను కూడా ఇట్లాగే చేశాను. మా నాన్నగారు బుక్స్ బాగా చదివేవారు, మాకు కూడా చదివించడం అలవాటు చేశారు. బాగా పెద్ద పెద్దగా ఉన్నటువంటి పుస్తకాలు ఏమైనా ఉన్నాయనుకోండి, అది చదవటానికి నాకు ఎప్పుడన్నా కొంత చదివిన తర్వాత బద్ధకం అనిపిస్తే మా నాన్నగారితోటి కొంచెంసేపు వాదించాను, అది ఎట్లా అట్లా అవుతుంది సార్, అది కరెక్ట్ కాదు అని. అంటే నాన్నగారిని సార్ అని కూడా అంటాం, అందుకని అది కరెక్ట్ కాదు సార్ అంటే నాన్నగారు దానికి వివరణ మొత్తం చెప్పుకొచ్చేటప్పుడు, అమ్మయ్యా ఈ పుస్తకం చదువుకోకుండా ఒక పని అయిపోయింది అనుకునేవాళ్ళు. అట్లా తప్పించుకుని చెయ్యాలని మనం కూడా చూస్తూ ఉంటాం, కానీ అలా కాదు. మన శక్తిని మనం నమ్మితే మీకు దాని నుంచి తగినటువంటి సమాధానం ఖచ్చితంగా వస్తుంది. ఆ తర్వాత చాలామంది ఒకే సమాధానాన్ని ఎక్కువ మందిని అడుగుతూ ఉంటారు, దానికి ఇంకొక రీజన్ ఉంటుంది. ఎక్కువ మందిని ఎందుకు అడుగుతుంటారంటే ఈ సమాధానం అంటే బాలకృష్ణ సార్ని అడుగుతారు, ఆ సారే ఏదో ఒకటి చెప్తారు. ఆ తర్వాత మళ్ళీ ప్రేమనాథ్ సార్ని అడుగుతారు, ఆ సార్ ఏదో ఒకటి చెప్తారు. రాఘవేంద్ర సార్ని అడుగుతారు, ఆ సార్ ఆన్సర్ చెప్తారు. స్వర్ణ మేడంని అడుగుతారు, స్వర్ణ మేడం ఆన్సర్ చెప్తారు. రామాచార్య గారిని అడుగుతారు, రామాచార్య గారు ఒక ఆన్సర్ చెప్తారు. శ్రీధర్ని అడుగుతారు, శ్రీధర్ ఒక ఆన్సర్ చెప్తారు. రంజిత్ మాస్టర్ని అడుగుతారు, రంజిత్ మాస్టర్ ఒక ఆన్సర్ చెప్తారు. ఇట్లా కనపడిన ప్రతి ఒక్కరిని అడుగుతూ ఉంటారు. కారణం ఏంటంటే వాళ్ళకి ఎందుకు ఇదిగా ఉంటుంది అంటే వీళ్ళు ఏదో ముందు ఒక దానికి సమాధానం ఇది అని వీళ్ళ మైండ్లో పెట్టుకుని ఉంటారు. ఒకటి అది ఇంతమందిని అడగటానికి రీజన్, ఆ సమాధానం ఎవరు చెబితే వీళ్ళు కరెక్ట్ అని అనుకుంటారు, లేకపోతే వీళ్ళు వేస్ట్ అనుకుంటారు. రెండో సమాధానం ఏంటంటే వీళ్ళు అనుకున్నటువంటి వీళ్ళకి ఇష్టమైన సమాధానం చెప్పాలి. అంటే వీళ్ళకి ఇష్టమైన సమాధానం చెప్పాలి అని అంటే ఒక చిన్న ఇది చెప్తాను ఇక్కడ, అట్లా సందర్భం వచ్చింది కాబట్టి. బాలకృష్ణ సార్ నాన్ వెజ్ బంద్ చేయమన్నప్పుడు, అంటే బాలకృష్ణ సార్ చెప్పిందే ఎక్స్పీరియన్స్ మీద చెప్తాను, ఆయన నాన్ వెజ్ బంద్ చేసిన తర్వాత అందరిని అడుగుతుంది ఎవరంట, ఎగ్ శాకాహారమే కదా అని. అంటే ఆయనకి ఎగ్ బాగా ఇష్టం అంట, అందుకే ఒకసారి ఇది పత్రి సార్ అని అంటే ఒక తప్పుని 1000 మంది ఒప్పు అన్నా అది ఒప్పు కాదు తప్పు తప్పే అని. ఇంకా ఆ రోజు ఆయనకి కనువిప్పు జరిగి వెంటనే మానేశారంట. అట్లా ఎవరన్నా ఇది శాకాహారమే నిజమే అంటే మనం తిందామని చూస్తాం. అట్లాగే మనం ఎందుకు అడుగుతామంటే ఇతరులని మనం చేసే తప్పును కప్పిపుచ్చుకోవటానికి ఈ విషయాన్ని ఎక్కువ మందిని అడుగుతూ ఉంటాం. ఎవరన్నా ఓకే అంటే ఆ మాస్టర్ కరెక్ట్, ఆయన అన్నాడు కాబట్టి నేను అందుకే అలా చేస్తున్నాను అని చెప్పేసి. దయచేసి ఎప్పుడు సత్యం సత్యమే గుర్తుపెట్టుకోండి. అలాగే మీకు వచ్చినటువంటి దాన్ని ఏదైతే ఉన్నదో దాన్ని నమ్మండి. మనం ఎప్పుడైతే అలా నమ్ముతూ ఉంటామో అప్పుడు ఏం జరుగుతుందంటే మన లోపల నుంచి ఎక్కువ ఎన్నర్ మెసేజ్లు రావడానికి అవకాశం ఏర్పడుతుంది. మీరు నమ్మకపోవటం వల్ల అది తీసుకోవటం లేదని మెల్లమెల్లగా ఆగిపోతాం. ఇదే మనకి ఇప్పటి వరకు జరిగినటువంటిది. మన లోపల నుండి వచ్చే గైడెన్స్ని స్వచ్ఛందంగా వినగలుగుతాం. నెగిటివ్ ఎనర్జీని కూడా మార్పు ఎలా చేయాలో నేర్చుకుంటాం. దీని ద్వారా ఆరాలు చూడగల నైపుణ్యం, దూర శ్రవణం అంటే క్లియర్ వాయింట్, టెలిపతి, సైకిక్ సామర్థ్యాలు పెరుగుతాయి. మనల్ని మనం హీల్ చేసుకునే శక్తి వస్తుంది. ఈ వస్తుంది కదా అని చెప్పేసి వీటితోటి ఇంకా రాలేదు ఇంకా రాలేదని ఎదురు చూడాలి.
మీరు దేనికోసమైతే ఆత్రుతగా ఎదురు చూస్తా, మిగతా ఏ వచ్చినా పట్టించుకోరు, ఆ మిగతా రాకుండా ఇది రావు. ఏం జరుగుతుందంటే ఒకవేళ వచ్చినా మనం డ్రైవింగ్ నేర్చుకోకుండా వెహికల్ తీసుకొచ్చుకుని ఇంటి ముందు పెట్టుకుని రోజు చూసుకున్నట్టయితే, ముందు మనం డ్రైవింగ్ నేర్చుకోవాల్సింది, అంటే మన సాధనను పెంచుకోవాల్సింది. అట్లా పెంచుకుంటూ వచ్చినప్పుడు వీటిని మిస్యూజ్ చేయకుండా అవసరానికి తగ్గట్టుగానే వీటిని ఉపయోగించుకోవాలి. తర్వాత మనం ఆధ్యాత్మికంగా ఎదుగుతున్నప్పుడు ఏం జరుగుతుందంటే పెద్దగా జరగవలసినటువంటి చెడు చాలా తక్కువగా జరిగిపోతుంది. అంటే జనరల్గా గొడ్లు పెట్టి నరకాల్సిందని గోడి తగ్గితే సరిపోతుంది అన్నట్టు ఉంటుంది. అంటే రివర్స్ కదా ఈ సాంతి, మనకి మనం కొంచెం రివర్స్గానే ఉంటాం. పెరుమిణి మాస్టర్లు అంటే అందరికీ తెలుసు కదా, సమాజానికి మనమే అందరూ మనమే తేడాగా అనుకుంటుంటాం. సో మనం రివర్సే కాబట్టి గొడ్డలతో జరగాల్సినటువంటిది అంటే మన యొక్క గోరు గీతతో క్లియర్ అయిపోతూ ఉంటుంది. మనం ఆధ్యాత్మికంగా ఎదుగుదలకు వ్యక్తిగత ఎదుగుదలకు ఇదే తేడా. ఆధ్యాత్మికంగా ఎదుగుదలకి వ్యక్తిగత ఎదుగుదలకి ఏంటి తేడా? చాలామంది అనుకుంటూ ఉంటారు కదా, ఆధ్యాత్మికంగా ఎదుగుతుంటేనేమో గొడ్డలతో చేయవలసిన పని గోరుతో చేసేస్తాం, అదే వ్యక్తిగతంగా ఎదుగుతున్నప్పుడైతే ఆధ్యాత్మికంగా లేకుండా గోటితో పోయేదాన్ని గొడ్డల దాకా తీసుకొస్తాం. అదే డిఫరెన్స్ మనకి రెండింటికి ఉన్న తేడా ఏంటంటే అదేనన్నమాట. ఏ స్థితిలోనైనా మన ఆత్మవిశ్వాసం పెంచుతుంది ఆధ్యాత్మికత. ఎప్పటికప్పుడు మన ఆత్మవిశ్వాసాన్ని కోల్పోయేట చేస్తుంది ప్రాపంచికమైనటువంటి ఎదుగుదల, అది ఎప్పుడు భయంతో కూడుకుని ఉంటుంది. మన ఎదుగుదల విస్తృతం అవడానికి పరిధులు లేనంత అవకాశాలు ఉన్నాయి. పరిధులు అంటే మనకి లిమిట్స్, బౌండరీస్ అంటాం. ఆ బౌండరీస్ లేనంతటువంటి అవకాశాలు ఉన్నాయి. ఎన్లైట్మెంట్ అంటే ఎంతో నైపుణ్యంతో కాంతి నేరంలో నిలిపి తిరిగి ఉత్పత్తి చేయగలటం, అంటే ఎనర్జీని తీసుకుని, ఇక్కడ కాంతి అంటే ఎనర్జీ, ఎనర్జీని మనం తీసుకుని లేదా మనలో ఉన్న ఎనర్జీని జనరేట్ చేసుకుని మనం దాన్ని వీలైనంత నిలబాటు చేసుకుని మళ్ళా తిరిగి బయటికి పంపటమే ఎన్లైట్మెంట్ అని అంటే తిరిగి ఉత్పత్తి చేయగలటం. మనం పూర్ణత్వం సాధించుకున్నాము ఇంతటితో ఆగిపోతుంది అనుకోకూడదు. ఇందాక మేడం గారు చెప్పారు కదా, కొన్ని జీవాత్మల కలయిక పూర్ణాత్మ, కొన్ని పూర్ణాత్మల కలయిక మహాత్మ. ఇంకా మనం పూర్ణాత్మ దాకా ఎదగలేదు, పూర్ణాత్మ దగ్గర ఇంకా ఆగిపోయి ఉన్నామంటే, ఇన్ని జన్మలు తీసుకున్నామంటే మనం ఎంత బాగా ఎదుగుతూ ఉంటామో అప్పుడు మహాత్మగా తయారు. పూర్ణాత్మ నుంచి మళ్ళీ మహాత్మగా తయారు, మహాత్మ నుంచి మళ్ళీ విశ్వాత్మగా తయారు. అంటే చూడండి, మన ఎదుగుదల ప్రస్తుతానికి చాలా అనంతంగా ఉన్నదన్నమాట. సో మనం ఏ స్థితికి వెళ్ళినా అనంత స్థితిలోకి వెళ్ళవలసే ఉంటుంది. ఎన్లైట్మెంట్కి ఎన్నో మార్గాలు ఉన్నాయి, ఎన్లైట్మెంట్కి చాలా మార్గాలు ఉన్నాయి. మనం ఉత్సాహకరమైన మార్గాన్ని ఎంచుకుందాం. ఎన్లైట్మెంట్ అంటే ఉత్సాహకరమైన మార్గం అంటే ఇప్పుడు దాకా మనం ఏంటి ఎన్లైట్మెంట్ అవ్వాలి అని అంటే, ఇందాక చెప్పుకున్నాం కదా చాలా కఠినమైన సాధనలు, హఠయోగాలు, శరీరాన్ని హింసించుకోవటాలు, ఇవన్నీ చేస్తేనే ఎన్లైట్మెంట్ జరుగుతుంది, ఆ లేకపోతే ఎన్లైట్మెంట్ ఉండదు అని చెప్పేసి అనుకుంటుంది. అవసరం లేదు, మనం ఉత్సాహకరమైన మార్గాన్ని అనుకుంటాం. ఏ మార్గం ద్వారా అయితే ఎన్లైట్మెంట్ అవుతుందో, మనకి ఏది ఉత్సాహం, ఇందాక చెప్తున్నాం కదా మనం ఇష్టపడే పని చేస్తూ ఉంటే అదే మనకు ఒక ఆట అవుతుంది అని. అది ఎప్పుడు ఆట అయిందో అదే ఉత్సాహపూరితంగా మనకు ఉన్నది అన్నట్టు. అంటే ఆట ఆడుతున్నప్పుడు మనం అలసిపోం, ఎందుకంటే దానిలో లీనమై ఉంటాం, ఇష్టపడతాం. అందుకనే చదవటానికేమో కష్టపడతా ఉంటాం, ఆట ఆడటానికేమో ఇష్టపడతా ఉంటాం. అది చిన్నప్పటి నుంచి మనకి జరుగుతున్న కారణం అదేనన్నమాట. సో మనం మనకున్నదాన్నే మనం ఒక ఆటలాగా, మనకు ఇష్టపడిన దాన్ని మనం ఆటలాగా చేయగలుగుతాం కాబట్టి మనం దాంట్లో ఉత్సాహపూరితమైన మార్గాన్ని అనుకుంటాం. మన పూర్ణాత్మ మనల్ని మంచి మార్గంలోనే నడిపిస్తుందని నమ్మండి. ఎప్పటికీ మన పూర్ణాత్మ మన మంచి మార్గంలోనే నడిపిస్తుంది. తన నుంచి వచ్చే సందేశం విందాం, ఉంటే తెలుస్తూ ఉంటుంది. ఆధ్యాత్మికంగా ఎదిగే కొద్దీ మనకు గత జన్మలు గుర్తుకొస్తాయని, దాన్ని హ్యూమనబిలిటీస్ అంట. విని ఉండవచ్చు కానీ చాలా ఉన్నత పరివర్తనం చెందే ఆత్మలకు గత జన్మ జ్ఞాపకాలు ఉండనవసరం లేదు, గుర్తుపెట్టుకో. ఆధ్యాత్మికంగా ఎదుగుతున్న కొద్దీ మనకు గత జన్మ జ్ఞాపకాలు వచ్చేస్తాయని ఇలా నమ్ముతూ ఉండి ఉంటాం, కానీ అవి అన్నిసార్లు అవసరం లేదు.
కొన్నిసార్లు అవి లేకుండానే మనం ఎదుగుదలని సంపాదించుకోవచ్చు. ఎందుకంటే ఇంకా మంచి ఉన్నత స్థితిలో ఉన్నాం అనుకోండి, దాంతో అవసరం లేకుండానే ఉంటుంది. తర్వాత మనకున్న సూపర్ హ్యూమనిటీస్ ని రుజువు చేయాల్సిన పని లేదు. నా దగ్గర ఈ ఎనర్జీస్ ఉన్నాయి అని మనం ప్రదర్శించాల్సిన పని లేదు, అవి అవసరం లేదు. అవి ఎప్పుడైతే ప్రదర్శిస్తామో అక్కడి నుంచి మిస్యూజ్ చేయటం మొదలు పెట్టారు. కాబట్టి అవి ప్రదర్శించాల్సిన అవసరం లేదన్నమాట. అంటే నాకు థైరాయిడ్ కనిపిస్తుంది కదా అని చెప్పేసి మనం చూసి వేరేటతనంలో అబ్బు ఇతనికి యాక్సిడెంట్ అయ్యేటట్టుగా బయటికి వెళ్ళ బాగా యాక్సిడెంట్ అవుతుంది అని అట్లాంటివి చెప్పాల్సిన పని. ధ్యానం బాగా చేయండి, ఎనర్జీ పెంచుకోండి అని చెప్పాలి. ఎందుకంటే ఎనర్జీ ఎప్పుడైతే పెరుగుతుందో అప్పుడు వాస్తవ జీవితం, వాస్తవ ప్రపంచం మారిపోతుంది. అందుకని మనం ఎనర్జీని పెంచుకుంటే సరిపోతుంది. దానికోసం దానికి ఉన్న మార్గం ఏంటంటే మనం ధ్యానం చేయటం. దాకా చెప్పుకున్నాం కదా, గొడ్డలతో పోయేది గోడితోటి పోతుంది, అంతే. ఒక సడన్ బ్రేక్తో సరిపోతుంది, యాక్సిడెంట్ అయ్యేది ఒక సడన్ బ్రేక్తో ఆపేస్తుంది, అంత సింపుల్గా సరిపోతుంది. ఇవన్నీ చాలా మందికి అనుభవాలు ఉండే ఉంటాయి, అందుకని చెప్తున్నాను దాని గురించి. పరివర్తన చెందిన ఆత్మలకు వీలైన అన్ని విషయాలలోనూ సేవ చేస్తాయి. ఇప్పుడు ఇలా మనం ఎదుగుతున్నప్పుడు పరివర్తన చెందినటువంటి ఆత్మలు వీలైనన్ని విధాలుగా మనకి సేవ చేయడానికి ఉంటుంది. అంటే చాలా మంది అంటుంటారు షిరిడి సాయిబాబా, రమణ మహర్షి, పుట్టపర్తి సాయిబాబా వీళ్ళంతా ఎందుకు ఇదంతా జన్మలు తీసుకోవాల్సిన అవసరం ఏముంది, వాళ్ళు ఎదిగారు కదా, వాళ్ళు పూర్ణాత్మ స్థాయిలే కదా, మళ్ళీ వాళ్ళు ఏంటి కర్మను అనుభవించడం, వాళ్ళు బాధలు అనుభవించడం ఏంటి ఇవన్నీ అని అనుకుంటుంటారు. వాళ్ళు జన్మలు తీసుకునేది ఎందుకనంటే వాళ్ళకి అవసరం లేదు. మీరు కూడా పూర్ణాత్మగా అయిన తర్వాత ఈ భూమి మీద జన్మలు తీసుకోకుండా అది ఆఖరి జన్మ అయిపోతుంది, అది ఓకే విషయం. కానీ ఎందుకు వస్తామని అంటే వీలైనంత ఎక్కువ మందిని అసెండ్ చేయటానికి వస్తాం. అంటే వీళ్ళు వచ్చి ఏం చేశారు, వాళ్ళు మనకు ఒక మోడల్గా ఇదిగో ఇలా ఎదగొచ్చు అని ఒక మోడల్ని చూపించారు. పుట్టపర్తి సాయిబాబా అన్నారు సేవ ద్వారా ఎన్లైట్మెంట్, సేవ శాంతి ప్రేమ అనేటువంటి వాటిని ఆయన ఎక్కువ మందిలోకి ప్రచారం చేశారు. చాలా మందిలో ఆ మార్పు వచ్చింది కదా. అట్లా వాళ్ళు వాళ్ళు ఒక్కడే కాకుండా చాలా మంది ఆత్మల్ని ఎదిగించడానికి మళ్ళీ జన్మ తీసుకుంటూ ఉంటారన్నమాట. ఆధ్యాత్మిక ఎదుగుదల అనేది మనం పూర్ణాత్మగా మారే ప్రక్రియ, గుర్తుపెట్టుకోండి. ఆధ్యాత్మిక ఎదుగుదల అనేది మనం పూర్ణాత్మగా మారే ప్రక్రియ. మనం పూర్ణాత్మ యొక్క భావాలను, ఆలోచనలను, తెలివిని నేర్చుకోవడం ద్వారా పూర్ణాత్మలాగా ఉండగలుగుతాం. మనం ఎవరి తెలివినైతే నేర్చుకుంటామో వాళ్ళలాగా ఉండగలుగుతాం, అంతే కదా. అందుకని మనం తన యొక్క భావాలని, ఆలోచనల్ని, తెలివిని నేర్చుకోవడం ద్వారా పూర్ణాత్మలాగా ఉండగలుగుతాం. అదే స్థితిలో ఉంటూ చివరికి ఎల్లప్పుడూ పూర్ణాత్మ స్థితిలోనే ఉంటారు. అందుకని అంటుంటారు ఫస్ట్ మనం ఏమన్నా ఒక అలవాట్లు మార్చుకోవాలంటే నటించాలంట, ఆ తర్వాత అదే సత్యమైపోతుందంట. ప్రతిక్షణం మనం పూర్ణాత్మగా ఉండవచ్చు. విస్తృతంగా ప్రేమగా తెలివిగా దయగా ఉండే మన ఆత్మయే పూర్ణాత్మ. విస్తృతంగా అంటే షరతులే లేకుండా ప్రేమగా తెలివిగా దయగా ఉండేటటువంటి మన ఆత్మయే మన పూర్ణాత్మ. అంటే మనం పూర్ణాత్మ స్థితిలో చాలాసార్లు ఉంటాము అన్నమాట. ఇంతకుముందు మనం చాలాసార్లు పూర్ణాత్మగా ఉన్నాం, ఆ సందర్భంలో అయినట్టు వర్క్స్ చాలా ఈజీగా జరిగిపోయింది. కానీ మనం అప్పుడు పూర్ణాత్మ స్థాయిలో ఉన్నామని మనకు తెలియదు. కాకపోతే సెకండ్ థాట్ లేకుండా మనం ఎప్పుడైతే ఉంటామో అప్పుడు పూర్ణాత్మ స్థితిలో ఉన్నామని ఈ పని అయిపోతుంది అనుకుంటాం, చక్కగా హ్యాపీగా జరిగిపోతూ ఉంటుంది. మీరు అనుకున్న దానికంటే చాలా అద్భుతంగా జరుగుతుంది. ఎలాగా జరుగుద్దు అని అనుకున్నా కానీ అద్భుతంగా జరుగుతుంటుంది. మనం అలా పూర్ణాత్మగా ఉన్నప్పుడు కాంతితో పనిచేస్తూ ఇతరుల యొక్క చైతన్యాన్ని మారుస్తాం, లేదా సేవ చేయాలి అనే దాని మీద కేంద్రీకరించి ఈ ప్రపంచంలో తేడాను తీసుకొస్తాం. అంటే ఇతరులు మార్చడం అంటే వాళ్ళని ఏదో మార్చేసేసి మ్యాజిక్ చేస్తామని అనుకోక, మన ప్రేమతత్వంతో వాళ్ళని మార్చుకుంటాం. ఆ ప్రేమతత్వం మనలో ఎంతగా పెరిగితే అప్పుడు మన యొక్క ఎనర్జీలోనికి వాళ్ళు వచ్చినప్పుడు అలా మార్పు అనేది జరుగుతూ ఉంటుంది. ఈ ప్రపంచంలో తేడాను తీసుకురావడానికి ఇది ఎంతో బాగా ఉపయోగపడుతుంది. మనం పూర్ణత్వంతో అనుబంధం కలిగే కొద్దీ మన యొక్క ఆధ్యాత్మికతల ఎదుగుదల వస్తుంది. ఒకసారి ఆధ్యాత్మిక మార్గాన్ని మొదలు పెడితే కోరుకోవడం, నేర్చుకోవడం, మనం గొప్పవాళ్ళుగా పరిశోధించడం, విశ్వం యొక్క రహస్యాలపై ముసుగులను తొలగించడం మొదలైనవన్నీ చేస్తాం. అంటే కరెక్ట్గా కోరుకోవడం మనకు తెలుస్తుంది,
ఏది కావాలో ఏది అవసరం లేదో క్లియర్గా తెలుస్తుంది. అలా గొప్ప గొప్ప పరిశోధనలు చేయగలుగుతాం, విశ్వ రహస్యాల యొక్క ముసుగులను తొలగించగలుగుతాం. అంటే భూకేంద్ర సిద్ధాంతం నుంచి సౌరకేంద్ర సిద్ధాంతానికి అది విశ్వ రహస్యం, దాని ముసుగును తొలగించిన అప్పుడు ఉన్న వాళ్ళు. అట్లానే న్యూటన్ భూమికి గురుత్వాకర్షణ శక్తి ఉందని అది ఒక ఇదిని ఒక విశ్వ రహస్యాన్ని మనకు తెలియపరిచారు. అట్లాగన్నమాట మనం ఎల్లప్పుడూ ఒకేలాగా ఉండం, కొంతకాలం ఆగుదామని లేదా నెమ్మది అవుదామని నిర్ణయించుకోవచ్చు, కానీ ఎదుగుదలలో ఉన్న ఉత్సాహాన్ని అనుభవించిన తర్వాత మనం ఎప్పుడూ ఎదుగుదలను ఆపాలని అనుకోం. మనం కంటిన్యూషన్గా ఎదుగుతూనే ఉంటాం. కాకపోతే ఇది కొన్నిసార్లు స్లోగాను, కొన్నిసార్లు ఏమో ఫాస్ట్గాను జరుగుతూ ఉంటుంది. సో ఇది మనము పూర్ణాత్మగా ఉండటానికి బాగా ఉపయోగపడే అంశం. ఫ్రెండ్స్ ఇక్కడ ఒక చిన్న అంశం చెప్తాను మీకు. ఇక్కడ మనము ఇప్పుడు ధ్యానానికి వెళ్ళబోతున్నాం. ఆ ధ్యానం చేయటానికి ఎలాగో అనేదానికి ఇమాజినేషన్, ఊహ. మీకు ఇప్పటికిప్పుడే ఆ ఊహ రావచ్చు, ఆ భావన రావచ్చు, రాకపోవచ్చు. కానీ ఈ 11 రోజులు మీరు రెగ్యులర్గా ఫాలో అయ్యేటప్పటికి మ్యాక్సిమం మీరు ఆ ఊహ చేయటం మొదలు పెడతారు. ఈ క్షణం నుంచే రావాలని అనుకున్నా నో ప్రాబ్లం, కానీ దానికోసం ఎంపర్లాడ్ నాకేం కనపడతలేదు అది ఇది అని అనుకోకండి. అంటే చాలా మంది అనుకుంటుంటారు, సార్ నాకు ఏమి కనిపించటం లేదు, కనిపిస్తేనే ధ్యానం అని అనుకుంటారు. దయచేసి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, అంశాన్ని తెలిసి వెళ్ళా ఫీల్ అవటం దానికంటే ఇంకా అద్భుతం. అది మీరు ఫీల్ అవ్వచ్చు. సో మన పూర్ణాత్మ మనకి ఒక ఎనర్జీ ఫామ్లో, ఆ ఎనర్జీని మీరు శరీరం మొత్తం, శరీరం అంతా కళ్ళు వచ్చేస్తాయి, ఇంద్రుడు అయిపోతాం మనం. అంటే ఎక్క చోట నుంచి చూడకుండా, తరుడై నుంచి మాత్రమే చూడకుండా మొత్తం శరీరం నుంచి చూడగలుగుతాం. అందుకని మీరు దాని గురించి ఆలోచించవద్దు. ఇక్కడ ఏంటంటే పూర్ణాత్మగా ఉండటానికి ఎలాగనే దానికి ధ్యానం చేద్దాం. అందరూ హాయిగా రిలాక్స్డ్గా కూర్చుందాం. గాఢమైన శ్వాస తీసుకుని మెల్లగా వదులుదాం. ఒకసారి శరీరం మొత్తాన్ని గమనించండి. మరొకసారి గాఢమైన శ్వాస తీసుకుని మెల్లగా వదలండి. మరింత రిలాక్స్గా అవుతున్నాం. మరొకమారు గాఢమైన శ్వాస తీసుకుని మెల్లగా వదలండి. ఇప్పుడు మీ వెన్నెముక సర్దుకుని స్థిరంగా కూర్చోగలుగుతాం. మొత్తం మీ తల దగ్గర నుంచి కాలిగోటి వరకు శరీరాన్ని అంతా గమనించండి. ఎక్కడైనా ఎలాంటి ఇబ్బంది ఉన్నా సర్దుకుని సరిగ్గా కూర్చో. మీరు వినండి, అంతే. వాయిస్ వస్తుంటుంది, అది వినండి. ఈరోజు మనం మీ యొక్క హృదయం అంత ప్రేమతో నిండిపోతున్నట్టు ఫీల్ అవ్వండి. మీ హృదయం నుంచి ఆ ప్రేమ, లవ్ ఎనర్జీస్ మీ శరీరం అంతానికి అందుతున్నట్టుగా ఫీల్ అవ్వండి. పూర్తిగా రిలాక్స్ అవుతున్నారో లేదో చూడండి. ఇప్పుడు పొట్ట ద్వారా శ్వాసించి, అంటే గాలి పీల్చినప్పుడు పొట్ట ఉబ్బి మళ్ళీ లోపలికి వెళ్ళాలి శ్వాస వదిలేటప్పుడు, నిశ్వాస.
మరొకసారి మీరు శ్వాస తీసుకున్నప్పుడు పొట్ట ఇవ్వాలి. ఆ తర్వాత మామూలుగా ఇప్పుడు మీ చెస్ట్ గాలి పీల్చుకున్నప్పుడు చెస్ట్ ఇవ్వాలి, మళ్ళీ మెల్లగా వదలండి. ఇప్పుడు మళ్ళీ పొట్టతో శ్వాస తీసుకోండి, మెల్లగా వదలండి. చెస్ట్తో తీసుకోండి, మెల్లగా వదలండి. దీని ద్వారా ఈ రెండింటికి మధ్యన ఒక పొర ఉంటుంది, ఆ పొర కరిగిపోతుంది. భ్రమలు అనే దాన్ని తొలగించి ప్రేమతత్వం మొత్తం మన శరీరం అంతా పాకటానికి ఇది ఉపయోగపడుతుంది. వండర్ఫుల్. ఇప్పుడు ఆ లవ్ ఎనర్జీస్ మన హృదయం నుండి శరీరంలోని ప్రతి కణ కణానికి, సెల్ కమ్యూనికేషన్ అంటాం, ఒక సెల్ నుంచి ఇంకొక సెల్కి ఆ ప్రేమతత్వం అందించబడుతూ మనం పూర్తిగా ప్రేమతత్వంతో తయారైపోయింది. శరీరంలో ఉన్న ప్రతి అణువణువు కణకణము కూడా ప్రేమగా అయిపోయింది. మీ నుంచి లవ్ ఎనర్జీస్ మాత్రమే ఇప్పుడు బయటికి స్ప్రెడ్ చేయబడుతున్నాయి. అంటే దాని అర్థం పూర్ణాత్మను కలుసుకోవటానికి సంసిద్ధంగా ఉన్నాము అని అర్థం. ఇప్పుడు మీరు అలా గాలి మెల్లగా లోతైన శ్వాస తీసుకుని మెల్లగా వదలటం వల్ల మీ వెన్నెముక అంతా సరి అయి ఎనర్జీస్ ఆ వెన్నెముకలో నుంచి ప్రసారం జరుగుతూ ఉంటుంది. తద్వారా మీరు పూర్తిగా ప్రేమతత్వంతో నిండిపోయి పూర్ణాత్మను కలుసుకోవటానికి సంసిద్ధంగా ఉన్నట్టు దాని అర్థం. ఇప్పుడు మన చుట్టూత ప్రేమ శాంతి అనే ఎనర్జీస్ నెలకొని ఉన్నాయి అన్నట్టు చూడాలి. మన చుట్టూత ప్రేమ తరంగాలు, శాంతి తరంగాలు ఉన్నాయి. ఆ స్థితిని మనం గమనించగలుగుతున్నాం. మన యొక్క ఇంద్రియాలు చాలా అద్భుతంగా దివ్యేంద్రియాలుగా తయారవుతాయి ఇలా గమనించటం వల్ల. ఆ ప్రేమ స్పర్శ, ఆ శాంతి స్పర్శ అనేది మనకు తెలుస్తుంది. ఇప్పుడు మన పూర్ణాత్మను ఇన్వైట్ చేద్దాం ఫ్రెండ్స్. మన పూర్ణాత్మ ఆహ్వానం పలుకుతాం. దివ్యమైన నా పూర్ణాత్మ, నీతో నేను కలుసుకోవటానికి సంసిద్ధంగా ఉన్నా. దూరంగా ఒక కాంతి చుక్కలాగా మన వైపుకు వస్తూ ఉన్నది గమనించండి. మిణుకు మిణుకుమంటూ ఆ వస్తున్న కాంతి శక్తి, ఆ కాంతి చూడగలిగిన వాళ్ళు చూడండి, లేని వాళ్ళు ఫీల్ అవ్వండి, అనుభూతి చెందండి, ఇమాజిన్ చేయండి. ఆ కాంతి మెల్లమెల్లగా మన వైపుకు వస్తుంది. ఆ చుక్క కొంచెం కొంచెం పెద్దగా అవుతుంది, కారణం మన వైపుకు ప్రయాణిస్తుంది. ఇంకొంచెం పెద్దగా కనిపిస్తుంది, బ్రైట్నెస్ తెలుస్తుంది, ఇంకా ఇంకా స్పష్టంగా చూడగలుగుతున్నాం. ఇంకా ముందుకు వస్తుంది, ఇంకా ముందుకు వస్తుంది. మరింత స్పష్టంగా ఒక ఆకారంలాగా ఉంది, కానీ కాంతి ఫామ్లోనే ఉంది, లైట్ ఫామ్లోనే ఉంది. ఆ కాంతి రూపంలోనే ఇంకా ముందుకు వస్తూ ఉంది. స్పష్టంగా చూడగలుగుతున్నాం.
ఆ ఎనర్జీస్ని అనుభూతి చెందగలుగుతున్నాం. మన వైపుకి తను మనకు దగ్గర అయ్యే కొందుకి ఆ పూర్ణాత్మ యొక్క ప్రేమతత్వాన్ని, ఆ శాంతిని, ఆ కాంతిని మనం అద్భుతంగా ఫీల్ అవుతున్నాం ఫ్రెండ్స్. పూర్తిగా మన ముందుకు వచ్చి ఉన్నది పూర్ణాత్మ. ఎంతో కాంతివంతంగా ఉన్నా మన కళ్ళకి ఏ ఇబ్బంది లేకుండా హాయిగా చూడగలుగుతున్నాం. ఆ ప్రశాంతత, ఆ హాయి, ద ల్యాక్ ఆఫ్ మదర్ నేచర్ అంత అద్భుతంగా అనిపిస్తుంది. ఆ పూర్ణాత్మతో మీరు వచ్చి నాతో కలిసిపోండి అని రిక్వెస్ట్ చేయండి. ఈ పూర్ణాత్మ మనతో కలిసిపోతుంది, మన యొక్క కాళ్ళలో కాలుగా, చేతుల్లో చేతులుగా, శరీరంలో శరీరంగా, అలా మన తలలో తలగా పూర్తిగా పూర్ణాత్మ మనలో కలిసిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు మనమే పూర్ణాత్మ, పూర్ణాత్మే మనం. వైబ్రేషన్ ఎంతగా ఉన్నదో అబ్జర్వ్ చేయగలను. మీ బాడీలో ఉన్న వైబ్రేషన్ని ఎంత అద్భుతంగా ఉన్నదో అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు పూర్ణాత్మలాగా మీ యొక్క బుద్ధి ఎలా పనిచేస్తుందో గమనించండి. మీ యొక్క విశ్వాసం ఎలా ఉన్నదో చూడండి. మీ ధైర్యం ఎలాగా ఉన్నదో గమనించుకోండి. ఏదైనా ఒక సమస్యకు మన పూర్ణాత్మ ద్వారా ఈ స్థితిలో సమాధానాన్ని పొందవచ్చు. రిక్వెస్ట్ పెట్టేయండి, పూర్ణాత్మ స్థితిలోనే నేను ఈ సమస్యకు పరిష్కారాన్ని కోరుకుంటున్నాను. అది ఇప్పుడే అందవచ్చు, తర్వాత అయినా అందవచ్చు. అలా మనం ఎంతసేపు కావాలంటే అంతసేపు పూర్ణాత్మలాగా ఉండిపోయినట్టు. ఆ బాడీలో వచ్చే వైబ్రేషన్స్ గమనించాం. ఎంత అద్భుతంగా ఉన్నది. ఈ పూర్ణాత్మ స్థితిలో మన యొక్క ప్రతి భాగాన్ని కనిపించండి. ఎలాగైతే కంపిస్తున్నదో దాన్ని గమనించండి. ఎంత అద్భుతంగా మన శరీరం అంతా ఎంత ఎనర్జెటిక్గా ఉన్నది. ఇలా ఇంతసేపు మనతో మన పూర్ణాత్మ మమేకమై ఉన్నది. మన పూర్ణాత్మకు ధన్యవాదాలు తెలుపుదాం. ఇలా రిక్వెస్ట్ పెట్టుకుందాం మన పూర్ణాత్మతో. నేను ఎప్పుడు పూర్ణాత్మ స్థితిలోనికి వస్తున్నాను అని అనుకుంటే ఈ ఈ స్థితిని ఆ క్షణమే నేను పొందాలి అనుకో. ఈ అద్భుతమైన స్థితిని ఆ క్షణమే పొందాలి అనుకో.
ఎప్పుడు మన పూర్ణాత్మకు వేడుకోలు పలుకుదాం మన నుంచి వెళ్ళటానికి. రిలాక్స్డ్గా ఫీల్ అవుతూ మన నుంచి మెల్లగా విడిపోతుంది మన పూర్ణాత్మ. ఇప్పుడు దాకా మనతో ఉన్నందుకు ధన్యవాదాలు తెలుపుతూ తనకు వేడుకోలు పలుకుతాం. ఇప్పుడు మన ముందు ఒక ఎనర్జీ ఫామ్ లో మన పూర్ణాత్మ ఉన్నది. తను మన నుంచి దూరంగా జరుగుతుంది, కానీ మన ఎనర్జీ తగ్గటం లేదు. మీరు తగ్గినట్టు ఫీల్ కాక, ఎందుకంటే పూర్ణాత్మ యొక్క ఆరాలనే మనం ఉన్నాం. మెల్లమెల్లగా మన పూర్ణాత్మ దూరంగా వెళ్తుంది, ఇంకా దూరంగా జరుగుతుంది. బ్రైట్నెస్ తగ్గుతూ అంత దూరం జరిగిపోయింది, చిన్న బిందువులాగా తయారై మెణుకు మెణుకుమంటూ డిసప్పియర్ అయిపోయింది. మన యొక్క ఎనర్జీలో వచ్చిన మార్పు పూర్ణాత్మ మనతో కలిసినట్టు గుర్తు. మీకు సమయం తెలియకపోయినా అది కూడా పూర్ణాత్మ మనతో ఉన్నందుకు గుర్తు. అంటే చాలా మంది నాకు కనపడలేదని అనుకుంటారు, అందుకే చెప్తున్నాను. తన యొక్క ఉనికిని మనం గుర్తించగలుగుతాం, ఆ ఎనర్జీని మనం ఫీల్ అవ్వగలుగుతాం. మనలో వైబ్రేషన్ వచ్చింది అని అంటే, ఎనర్జీ ఫామ్ అయింది అని అంటే పూర్ణాత్మ మనతో మమేకమైంది అని అర్థం. లాస్ట్ 1 మినిట్ కంప్లీట్ గా రిలాక్స్ అయిపోదాం ఫ్రెండ్స్. టోటల్ గా రిలాక్స్ అయిపోతున్నాం. Last 30 seconds, 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, 0. చేతులు రెండు విడదీసి కళ్ళ పైన పెట్టుకోండి. 5, 4, 3, 2, 1, 0. కనిపిస్తున్న కలర్ లోపలికి తీసుకోండి. పూర్తిగా మెర్జ్ అయిపోయిన తర్వాత చేతులు తొలగిస్తూ మెల్లమెల్లగా కళ్ళు తెరవండి. మీకు మీరు థ్యాంక్స్ చెప్పుకోండి ఈరోజు పూర్ణాత్మను కలుసుకున్నందుకు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్.